దొంగతనం జరిగింది, ప్రజల వివరాలు అమ్మేసుకున్నారు, లక్షల మంది ఓట్లు తొలగించడానికి ఒక కుట్ర చేశారు. ఇదంతా ఓపెన్ గా కనిపిస్తుంది. దొంగలు కూడా కళ్ళెదర ముందు తిరుగుతున్నారు, కానీ ఎటువంటి చర్యలు లేవు. చంద్రబాబు గారు అంటే అసలు ఎన్టీఆర్ కి రాజశేఖర్ రెడ్డికి పోలిక. ఏ ఆయన ఏమైనా దేవుడు, ఈయన ఏమైనా దైవమా, లేకపోతే ఆయన ఏమైనా ఆకాశంలో చూడబడ్డ? ఇంకోటి ఏ వ్యక్తికి అయితే నైతిక విలువలు లేవు ఎన్టీఆర్కి అని చెప్పి ఈయనే ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆయన కదా చంద్రబాబు గారే. నైతిక విలువలు లేడని చెప్పి పార్టీ నుండినే సస్పెండ్ చేశారే తెలుగుదేశం నుండి. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు చంద్రబాబును సస్పెండ్ చేస్తే పార్టీ తీసుకున్నాక ఎన్టీ రామారావుని ఈయన సస్పెండ్ చేశారు కదా ఆనాడు. ఆ వ్యక్తి దేవుడయ్యాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి దెయ్యం ఎట్ట అయ్యాడు? ఏ జగన్ నీ సంగతి తెలుస్తా, నేను రోడ్డు మీదకి వచ్చంటే ఎవడొస్తాడు వెళ్ళి ఎవరన్నా జూనియర్ ఎన్టీఆర్ వెనకాల? అతను పోనీ అగ్రెసివ్గా జగన్ నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా, నేను మా తాత పేరు తీసేసావు కాబట్టి అంటాడు అనుకున్నాం. అప్పుడు వెంటనే వీళ్ళు ఏమంటారు, దీన్ని అడ్డు పెట్టుకుని వద్దాం అనుకుంటున్నారా అంటారు. అంతేగా అందుకని అతను కర్ర ఎరగకుండా పాము చావకుండా చెప్పాడు, ఖండించాడు. సేమ్ టైం ఇద్దరిని సమానంగా చూస్తున్నాను. వాకౌట్లు అనేవి కంప్లీట్గా లేవు, ఓన్లీ సస్పెండ్లే. ప్రతిపక్షం అంటేనే సభకి వెళ్ళి సస్పెండ్ చేయించుకుని బయటికి రావడం, ఏది రోజులు అలాగే జరిగింది. మొత్తం జర్నలిజం చచ్చిపోయింది, వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయి. ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అద్దాలలో అద్దం ఎదురుకుండా పెట్టుకుని అద్దం లోపల ఒక బొమ్మ పెట్టుకుని ఆ బొమ్మలో బాగుందని చూసుకుంటారు. తెలుగుదేశానికి ఉన్నటువంటి బలం ముందును జగన్ బలం బేలగా అయిపోయింది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడం జాతకాలేదే తప్పు కాబట్టి. ఆయనకి ఆయన మా నాన్న బాగా చేశాడు కాబట్టి అంటే, మీ నాన్న బాగా చేసి ఉంటే మీ నాన్న పెట్టిన యూనివర్సిటీ కాదు కదా. కానీ ఇది ఒక అతిపెద్ద రాజకీయ కుట్ర కదా, లక్షల ఓట్లు తొలగించేయడం అంటే అది కూడా చిన్న విషయం ఏం కాదు కదా. మన జాతకాలని అవునా కదా, ఎవరాడు జన్మభూమి కమిటీ? తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే ఎవరిని అధికారా? ఆ ఆంధ్రప్రదేశ్లో పవన్కి ఇస్తే పొలిటికల్గా లేదంటే సినీ గ్లామర్ పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగపడతారు అనే ఆలోచన చేస్తుంది అని. పవన్ కళ్యాణ్కి ఇస్తే ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఎక్కడి నుంచి ఇస్తారు రాజ్యసభ? ఇప్పుడు ఇస్తే 6 నెలలలోపు రాజ్యసభకి ఇవ్వాలా? రాజ్యసభ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాయి ఖాళీలు? ఇది ఎంత కిందకి డొల్లుతుంటే లేకపోతే వెళ్ళి కాగితాలు ఇసిరినోడు మంచి ఎమ్మెల్యే, స్పీకర్ మొహం మీద కాగితాలు చించేసినోడు మంచి ఎమ్మెల్యే, పోడియం పైకి టార్జాన్లాగా ఎగబడి దూకినటువంటి వాడు మంచి ఎమ్మెల్యే. అంతే, జగన్ ఫోటో పెట్టమని స్వయంగా బీసీ చెప్తే కూడా తీలా, ఈ ఫోటో పెట్టలా, పెడదాంలే పెడదాంలే అని చెప్పేసి ఆ కింద సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఆపేశారు. ఆ తర్వాత ఈ రోజు వరకు పెట్టలా. గాడ్ ఫాదర్కి రాజకీయ ప్రచారం అవసరం వచ్చిందా, రాజకీయ ప్రమోషన్ అనాలేమో దాన్ని? ఆ చేసినోడు మీద అంటే ఈయన మార్కెటింగ్కి కరెక్ట్గా ఉపయోగపడ్డాడు. అంటే సినిమాకి ఇదే పేపర్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే గాడ్ ఫాదర్కి ఒక 5-6 కోట్లు అయ్యే ఖర్చు, ఒక్క దీంతో వైరల్ అయిపోయింది కదా. ఫ్రీగా మనందరం పబ్లిసిటీ చేయలే, ఫ్రీగా కూర్చుని మనం డిబేట్ చేస్తున్నాం. అవును, వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. కేవలం 5 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఎన్టీఆర్ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఆ తర్వాత కొన్ని బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భం, సభలో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేకపోయిన తెలుగుదేశం పార్టీ సభ్యులు, స్పీకర్ వ్యవహార శైలి మీద కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వారంలో మరొక కీలక అంశం చిరంజీవి గారు రాజకీయ ప్రచారం. ఒక సినిమా కోసం రాజకీయ ప్రచారం జరిగిందా? ఓవరాల్గా వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలు. సార్, ప్రధానంగా 5 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక రకంగా పంతవుని ఎగ్గించుకున్నట్టు కనిపించినాయి సమావేశాలు వైఎస్ఆర్సీపీవి, లేదంటే కావాలనే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు ఓవరాల్గా చూసుకుంటే? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడానికే చూసుకుంటారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసిన అంతే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అంతే, జాతీయ స్థాయిలో ఇంతకుముందు యూపీఐ అయినా అంతే, ఇప్పుడు ఎన్డీఏ అయినా అంతే. ఎందుకు జరుగుతుంది అది అంటే, ఇతర ముఖ్యమైనటువంటి అంశాల మీద డిబేట్ జరగదు. ఇప్పుడు జస్టిస్ రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న టైంలో ఓ డైలాగ్ వాడారు వేదిక, దాని మీద నుంచినే తన న్యాయస్థానం పీఠం దగ్గర నుంచినే. ప్రభుత్వాలు అనేటువంటివి చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టాల మీదన పార్లమెంట్లో చర్చ జరగకుండానే చట్టాలు ఆమోదించబడుతున్నాయి. అసెంబ్లీలో అయినా అంతే, ఎందుకు జరుగుతున్నాయి, లోపం ఎక్కడుంది,
ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి? ఇద్దరికీ ఉంటుంది. ఒకళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటే ఒరిగేది కాదు. పబ్లిక్ పబ్లిక్ అసలు మాకేం పట్టట్లా. ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, మనకేమైనా పడుతుందా? లేదు. నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది మీడియా. ఏంద్రే ఈ గోళ కరెక్ట్గా ఆయన బిల్లు పెట్టాలా, నువ్వు మాట్లాడాలా. ఒకవేళ నిన్ను మాట్లాడనీయకపోతే మాట్లాడనీయలేదని మేము రాస్తాం, ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని అనేటువంటి బాధ్యత వీళ్ళకు ఉండాలి. అందరూ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యం ఎట్ట బాగుపడుతుంది? బేసిక్ సెన్స్ ఎవడికి బలం ఉంటే వాడు. మనం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఒక రూట్లోకి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఎలా అంటే రియల్ డెమోక్రసీ నుంచి రియల్ డెమోక్రసీకి తెచ్చేసాం. జస్ట్ ప్రజాస్వామ్యం మాటలకే ఉంటుంది, చేతల్లో ఉండదు. బలమున్నోడిదే రాజ్యం అనేటువంటి స్టేజీనే చేసుకొచ్చాం. ఈ మన దగ్గర మనం ఎవరి దగ్గర నేర్చుకుందాం ప్రజాస్వామ్యం గురించి అంటే, ఈ ప్రపంచపు పెద్ద ప్రజాస్వామ్యపు నాయకులైనటువంటి అమెరికా వాడు అదే దరిద్రం చేసుకుంటుంది. ట్రంప్ నున్ను జో బైడెన్ అక్కడ అదే సేమ్ రాజకీయాలు చేసుకుంటున్నారు. అంటే ఇక ఫ్యూచర్లో ఏంటంటే, ఇప్పుడు మన మైండ్ సెట్ ఎటుకు తీసుకెళ్తారంటే నిదానంగా మంచి నియంత అయితే బెటర్. ఇప్పుడు చూడండి చాలామంది ఏమంటున్నారు, మంచి నియంత అవ్వడం బెటరు. అంటే ఇంకా మనం ఎటువైపుకి తీసుకెళ్తున్నావు? అప్పుడు రేపు పొద్దున మంచి నియంత అయితే నువ్వు అవతల మాట్లాడగానే చితకొట్టేస్తారు. వెరీ సింపుల్. అంటే అవతలోడికి నియంత అనేటువంటి వాడు ఏం కోరుకుంటాడు, వాడు ఏం చెప్తే అదే కావా కరెక్ట్ అంటాడు. కిమ్ అనేవాడు వాడి గుండె అట్టుంటే అట్టగే అందరు జుట్టేసుకోవాలంటాడు. వాళ్ళ ఆవిడ అట్టుంటే ఊళ్ళో ఉన్న అమ్మాయిలు అందరూ అట్టగే ఉండాలి. రేపు పొద్దున అదే అంటాడు అన్నప్పుడు కాదు అన్నాం అనుకో, రేపు పొద్దున నువ్వు ఆటోమేటిక్గా దేశద్రోహి అయిపోతావు. ఈ ఇది కామన్ సెన్స్ ఉండట్లే మనకి. ఇంకోటి అందరం చదువుకున్న వాళ్ళు పెరిగాక తయారైంది ఈ దరిద్రం. చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళింది. ప్రజాస్వామ్యం కోసం ఇక్కడ నాయకులు చూడండి మన కళ్ళు ఎదురు. అంటే మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు అంటుండేవాళ్ళు, ఇది మహామహులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ సభలో ఉన్నప్పుడు అద్భుతం అని చెప్పి. అది మనం చూడాల ఆ సభలో, ఎందుకంటే ప్రత్యక్ష ప్రసారాలు లేని రోజులు. ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాక మనం చూస్తున్నప్పుడు ఇవాళ దరిద్రంతో పోల్చుకుంటే నాటి రాజశేఖర రెడ్డి చంద్రబాబు టైమే బెటర్ అనిపిస్తుంది. పాలిటిక్స్ అప్పుడు ఉన్నాయి, కానీ కొంతన్నా హుందాతనం పాటించారు. అంతకుముందు అయితే అసెంబ్లీలో ఒక పాయింట్ రైజ్ చేస్తే అది పర్ఫెక్ట్ పాయింట్. ఇప్పుడు అసెంబ్లీలో ఒక సెషన్ ఫస్ట్లో ఉండేటువంటిది ఏంటంటే వాయిదా తీర్మానం. ఇది ఎందుకు పెట్టారు వాయిదా తీర్మానం అనే ప్రొవిజన్ అంటే, ఒక అత్యవసరమైనటువంటి విషయం ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్షానికి ఇచ్చిన ఒక పవర్. ప్రజాప్రయోజన వ్యాజ్యం కోర్టుల్లో ఎట్లయితే దుర్వినియోగం అవుతుందో బికాజ్ ఆఫ్ పబ్లిక్, ఇక్కడ కూడా ఈ అపోజిషన్ వల్ల దుర్వినియోగం అవుతుంది. అపోజిషన్ బాధ్యతగా రోజు ఓ రెండు ఒక అంశం తీసుకొచ్చేయడం వాయిదా తీర్మానం అంటారు. వీళ్ళు తిరస్కరించడం, దాని గురించి ఒక గంటన్నర కొట్టుకు సాగడం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పోతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోనే మన బ్రతుకుల గురించి మాట్లాడే, ఎందుకంటే మిగతా బిల్లులు జీరో అవర్ అనేటువంటిది మన బ్రతుకులకు సంబంధించిన అంశం. ఏమంటే మా ఏరియాలో రోడ్లు బాగాలేదు, లేకపోతే మా ఏరియాలో సోన్సో డ్రైనేజ్ సిస్టమ్ పెరిగి ఫెయిల్ అవుతుంది, లేకపోతే మా ఏరియాలో అనారోగ్యాలు వస్తున్నాయని ఒక ఎమ్మెల్యే తన ఏరియాకి సంబంధించినటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మనం కూడా చూస్తుండి, తద్వారా ప్రభుత్వం అది నోట్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించాల్సినటువంటి అంశం. ఇది ఎంతమందికి తెలుసు అసలు అసెంబ్లీలో ఇలాంటి ఒక సిస్టమ్ ఉందని? ఇవాళ ఉన్న కుర్రాళ్ళకి ఎవరికన్నా అసెంబ్లీ సెషన్లో జీరో అవర్ అంటే ఏంటి, ఈ తర్వాత క్వశ్చన్ అంటే ఎవరే క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, వాయిదా తీర్మానం అంటే ఏంటి, ఇది అసలు ఎవరికన్నా తెలుసా? నేను తెలుసుకోవడానికి అది అసెంబ్లీ ఎప్పుడో హైదరాబాద్ 2000 ఆ టైంలో సీ ఛానల్కి అక్కడికి హెడ్గా వెళ్ళిన టైంలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ డేటా అంతా తీసుకుని, ఏది అక్కడ కూర్చోవాలంటే సపరేట్ పాస్ ఉండాలి, ఈ లోపల దిగి కూర్చో అంటే పైన గ్యాలరీలో కూర్చోవాలంటే సపరేట్ పాస్ ఉండాలి, అక్కడ అసలు నిశ్శబ్దంగా కూర్చోవాలి, మొత్తం లోపల జరుగుతుందంతా అక్కడ వినబడతా ఉంటుంటుంది, చిన్న శబ్దం వచ్చినా మొత్తం కదిలిపోయేటువంటి సిస్టమ్. ఇప్పుడు అసలు లోపలికి లేదు, మొత్తం జర్నలిజం చచ్చిపోయింది, వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయి. ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అద్దాలలో అద్దం ఎదురుగుండా పెట్టుకుని అద్దం లోపల ఒక బొమ్మ పెట్టుకుని ఆ బొమ్మలో బాగుందని చూసుకుంటారు అంతే. ఒరిజినల్ ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయాయి ప్రాక్టికల్గా. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ సెషన్సే జరిగినాయి. ఈ సెషన్లో కావాల్సింది నువ్వు అడుగుతావు, ప్రతిపక్షం అనేది అడగాల నాకు ఇది కావాలి అని. వీళ్ళు అడిగిన ఏ వాయిదా తీర్మానం పనికొచ్చే వాయిదా తీర్మానం లేదు, అది వీళ్ళ లోపం. నిజమైన ప్రజా సమస్యలు అర్జెంటుగా, అర్జెంట్ అటెన్షన్ డైవర్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ టైంకి ఎవరో మద్యం తాగి చచ్చిపోయారు, అది ఖచ్చితమైనటువంటి అంశం.
అలాంటి ఏమన్నా మేజర్ ఇష్యూ వస్తే లేదా నువ్వు టైం వేస్ట్ చేయక ఊరికినే నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఐదో తెరమైన పెడితే అడిగే పోయా హ్యాపీగా నీ దాని గురించి ఒక గంటన్నారా ఆపండి ఆపండి అంటాడు వీళ్ళేమో వాళ్ళని తిడతా ఉంటారు అయిపోద్ది అయిపోయిన తర్వాత చివరి రోజున ఏం చెప్పారు అత్యంత అవసరమైనటువంటి ఒక్క బిల్లు మీద చర్చ జరగలేదు సిఆర్డిఏ సవరణ బిల్లు చర్చ జరగకుండా ఆమోదం పొంది మూజువాణి ఓటుతో ఫెయిల్యూర్ ఎవరిది ప్రతిపక్షం ఫెయిల్యూర్ ఎందుకు నీకు అడిగావు సింపుల్గా ఇదివరకు మేము చూసేవాడిని అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఎలా ఉండేదంటే ఫస్ట్ ఇట్లాగా రైట్ చేస్తారు ఐదు నిమిషాలు అయిపోగానే ఓకే మేము బాగా వచ్చేస్తున్నాం వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ రాగానే వెనక్కి వచ్చేస్తారు నెక్స్ట్ సెషన్ రాగానే వెనక్కి వచ్చేస్తారు క్వశ్చన్ ఎవరు రాగానే వాయిదా తీర్మానం గురించి ఒక్కసారి అట్లని బయటకు కూడా వెళ్ళరు ఈలోపు క్వశ్చన్ ఎవరు అనగానే మళ్ళీ వెళ్ళి కూర్చుండిపోతారు జరిగిపోయేది అలాగే ఈ అంశాల మీద కూడా డిబేట్లో వీళ్ళ వాదనంతా వినిపించి బాయ్కాట్ చేసేవాడు వాకౌట్ చేసేవాడు బాయ్కాట్ కూడా కాదు వాకౌట్ చేసేవాడు అది డెమోక్రటికల్ ప్యాటర్న్ ఇదిగో మిమ్మల్ని మేము అడిగాం ఈవెన్ ఆ సందర్భంలో వాకౌట్ అనేటువంటిది చేస్తున్నప్పుడు ఎలౌ చేసేది స్పీకర్ ఎలౌ చేసేవాడు ఈ ఎలౌ చేయకపోవడం అనే దరిద్రం నీతి బాహ్యమైన చర్య లేకపోతే నీచమైన చర్య మొట్టమొదట ప్రారంభించినోడు యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ అనేటువంటి ఆయన పార్టీని లాక్కున్నారు లేదా పోని పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా స్వాధీనం చేసుకున్నారు అనుకుందాం వాళ్ళ భాషలోనే చెప్పాలంటే ప్రజాస్వామ్య పోరాటం ద్వారా తెలుగుదేశం అనే పార్టీని హస్తగతం చేసుకున్నారు బట్ ప్రజలు అప్పుడు ఇచ్చినటువంటిది 1994లో ఎన్టీ రామారావు అనే ఆయనకి ఇచ్చారు తప్పించి ఎజెండా మరొకళ్ళకి కాదు ఓకే వాళ్ళలో ఎమ్మెల్యేలందరికీ కూడా ఎన్టీఆర్ నచ్చలేదు ఆయన వ్యక్తిగత జీవితం నచ్చక రాజకీయ జీవితాన్ని గురించి మార్చారు అది విచిత్రం ఏంటంటే ఎవడైనా సరే వ్యక్తిగత జీవితం ఉంటుంది రాజకీయ జీవితం ఉంటుంది కానీ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఆయన ఇంకో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఒకడు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారో ఎంతమంది ఉంచుకున్నారో తెలియనటువంటి వాడు వీళ్ళందరూ కలిసి ఆయన వ్యక్తిగత జీవితం మీద కోపంతో రాజకీయ జీవితం మార్చారు రాజకీయ పరిణామం మార్చారు సరే అది వాళ్ళ ఆ రోజున ఉన్నటువంటి పాలసీ వాళ్ళ ఇది వదిలేద్దాం ఆ రోజున వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చిన వాళ్ళు అయిపోయింది వీళ్ళందరూ ప్రభుత్వంలో చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత అంతకుముందు విలువలకి ఫస్ట్ తొంగలు దొక్కింది అక్కడ అనమాట ఎలాగా ఎన్టీ రామారావు అనే ఆయనని పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఆయన అసెంబ్లీలోనే ఉన్నాడు అయ్యా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను మాట్లాడతానని అడిగాడు స్పీకర్ యనమల రామకృష్ణుడు మాట్లాడతానంటే ఆయనకి ఇవ్వలేదే అవకాశం ఎవ్వరు పాలసీ ప్రకారం ఎవరు ఎవడా పాలసీ రాసింది ప్రత్యేకించి యనమల రామకృష్ణుడు రాజ్యాంగం ఏమన్నా సపరేట్గా ఉందా రాశాడు ఆయన ఆ రోజున బిగిన్ అయింది స్పీకర్లకి సంబంధించి స్పీకర్లు పార్టీలకి కార్యకర్తల్లాగా పనిచేయడు అంతకుముందు స్పీకర్ మనం చూసినటువంటి మన కళ్ళు ఎదురుగుండానే మంచి స్పీకర్లను చూసాం సంగ్మ అలాగే ఆయన కమ్యూనిస్ట్ ఆయన అప్పుడు లోక్సభ స్పీకర్గా పనిచేసింది ఇట్లాగా కొంతమంది బాధ్యతాయుతంగా ప్రవర్తించారు మన బాలయోగ్ గారు కూడా పర్ఫెక్ట్గానే చేశారు అక్కడ తర్వాత ఇట్లాంటి వాళ్ళు కూడా స్పీకర్లుగా ఉన్నారు వీళ్ళు మళ్ళీ రాజ్యాంగ నీతుల గురించి వీటి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఒకళ్ళని ఏడిపించాలి అంటే చట్టం ఉందండి ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే న్యూసెన్స్ అని కేసు పెట్టచ్చు అదే పోలీస్ డిపార్ట్మెంట్ అదే భావ ప్రకటన స్వాతంత్ర పక్కని మనం రివర్స్ కేసు పెట్టచ్చు రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కును భంగం కలిగిస్తున్నారు అంటే ఒకే కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది నువ్వు ఎలా కావాలనుకుంటే అట్లా కానీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్లు అనేవి కంప్లీట్గా లేవు ఓన్లీ సస్పెండ్లే ప్రతిపక్షం అంటేనే సభకి వెళ్ళి సస్పెండ్ చేయించుకుని బయటికి రావడం ఈ ఐదు రోజులు అలాగే జరిగింది లోపం ఎక్కడుంది ప్రతిపక్షం సరైన గైడెన్స్తో లోపలికి వెళ్ళలేదా చంద్రబాబు గారు లేని లోటు అన్న అక్కడ కనిపించిందా ఏం లేదండి చంద్రబాబు గారు ఉన్నా అంతే సస్పెన్షన్ అవుతూ ఉంటారు అంత మించి ఏం లేదు బేసిక్గా ఇప్పుడు ఒక ఫీలింగ్ ఎట్లయిపోయిందంటే జనం ఇట్లా కోరుకుంటున్నారని వీళ్ళు కోరుకునే జనం ఎత్తుడుతున్నారు ఒరిజినల్గా చెప్పాలంటే మన వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు వాడికి ఏం తెలుస్తుంది అక్కడ ఆర్గ్యుమెంట్ ఒక అంశంలో సూక్ష్మం ఏంటి ఏ పాయింట్ ఆధారంగా రైట్ చేయొచ్చు కోర్టులో లాయర్ ఎలా అయితే వాదనల కోసం సెక్షన్స్ని బయటకు తీస్తాడో అసెంబ్లీలో అన్ని ఉన్నాయి సెక్షన్స్ వీళ్ళకి దాని మీద అవగాహన ఉండాలి అవగాహన ఉన్నోడు మిస్యూజ్ చేయకూడదు యనమల రామకృష్ణ అవగాహన ఉండి జరగొట్టేవాడు అదే సందర్భంలో ఇటు పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవగాహన ఉండి ప్లాన్డ్గా చేసుకెళ్ళేవాడు ఈయన కొన్నిసార్లు జరగొట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఇట్లాగా దాంట్లో బోలెడన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి మీకు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి పర్ఫెక్ట్గా ఆడుకునేవాడు దాంట్లో అట్లాగా ఇది ఆ రోజుల్లో కాంగ్రెస్ ఇటు వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వైపు నుంచి ఆడేవాడు గట్టిగా పాయింట్ సెక్షన్స్ తీసి పాయింట్ ఆఫ్ ఆర్డర్లు ఏమనెత్తాలన్నా ఏదైనా సరే అట్లా ఉండేది ఇప్పుడు ఏంటంటే మన వెంకయ్య నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అక్కడే కాదు ఇక్కడ కూడా
ఏంటి వెంకయ్యనాయుడు గారి రాజ్యసభలో సభ్యులందరూ ఊరికినే అక్కింద పడి డొల్లేసి రచ్చరచ్చ చేసేస్తున్నారు కదా కొంతమంది, ఎందుకయ్యా ఇది సస్పెన్షన్ అవుతున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా, మిమ్మల్ని వాదించమంటున్నాను, మీ వాదన ఏంటో వినిపించమంటున్నాను, నేను టైం ఇస్తాను అంటున్నాను కూడా, మీరేమో అరుస్తూ కూర్చుంటున్నారు అని వాళ్ళని సస్పెండ్ చేశాక పిలిచి లోపల కూర్చోబెట్టి మాట్లాడారట. మాట్లాడితే లేదు సార్ మీరు అట్లా చేయడం మాకు మంచిది అన్నారట. అదేంది ఎవడైనా సస్పెండ్ అయితే చేయడం అంటారు కానీ మంచి అంటారు ఏంటండి, మా పార్టీ అధినేతకు మేము బాగా పనిచేసామనిపించుకోవాలంటే ఇట్లా చేయాలండి అని చెప్తున్నారు. ఇప్పుడు అట్టుంది, ఈడు ఎంత కిందకి డొల్లుతుంటే లేకపోతే వెళ్ళి కాగితాలు ఇసిరినోడు మంచి ఎమ్మెల్యే, స్పీకర్ మొహం మీద కాగితాలు చించేసినోడు మంచి ఎమ్మెల్యే, పోడియం పైకి టార్జాన్ లాగా ఎగబడి దూకినటువంటి వాడు మంచి ఎమ్మెల్యే, అంతే తప్పించి ఒక పాయింట్ని లేవనెత్తి పర్ఫెక్ట్ డిబేట్ చేసి అవతల వాళ్ళకి గొంతు తిరగనీయకుండా లేదా అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉన్న కౌంటర్ వేయగలిగినటువంటి వాడు మంచి ఎమ్మెల్యే కాదు. ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు అయితే వాళ్ళకి మంచి పాయింట్ యాడ్ నుంచి వస్తుంది, జస్ట్ మా నాయకుడు ఏం చెప్తే అది రైట్, అవతల నాయకుడు ఏం చేస్తే అది రాంగ్. పొరపాటున కనుక ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇప్పుడు జగన్ కనుక మీరందరూ కూడా మంచివాళ్ళు అన్నారు, క్యాట్ నువ్వు అట్టట్టు అంటావు మేము మంచివాళ్ళు ఎట్ట అవుతావు అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడంటే వైసీపీ వాళ్ళు మీరందరూ మంచివాళ్ళు అంటే మా మంచివాళ్ళు అంటావా నువ్వు, మమ్మల్ని దీని మీద వెనకాల కొట్టుకుంది అంటారు అన్నమాట. ఈ స్టేజ్కి దిగజారిపోయాం మనం డెమోక్రసీ. ఇంకోటి జనంకి చట్టసభలు అంటే పట్టని స్టేజ్కి తెచ్చాం. వాస్తవంగా అసెంబ్లీ సెషన్స్ లైవ్ ప్రసారాలు చంద్రబాబు గారి టైంలోనే బిగినైంది. బిగినైన తర్వాతన అంతకుముందు అసెంబ్లీ సెషన్ అంతా కూడా ఒక్కొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వాయిదా తీర్మానాలు, లేకపోతే అప్పట్లో వాయిదా తీర్మానాలు చాలా తక్కువ అనుకోండి, ఈ జీరో అవరు క్వశ్చన్ అవరు ఇవన్నిట్లో కూడా చకచక గడిచిపోయాయి. అప్పుడు మేము చూసిన టైంలో చకచక జరిగిపోయాయి. ఆ టైంలో ఈ అప్పుడే లైవ్ ప్రసారాలు బిగినాయి, ఎందుకంటే నేను కరెక్ట్గా సిటీ కేబుల్ లైవ్ ఇచ్చేది, అప్పుడు సిటీ కేబుల్ లైవ్ హైదరాబాద్ వరకు వచ్చేది. అప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్యేల వరకు మాత్రం ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడే నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్త అనమాట, సి ఛానల్కి వెళ్ళడం. మేము కూడా అప్పుడు లైవ్ ప్రసారాలకు అనుమతి తీసుకున్నాం, అంటే ఒక సిటీ కేబుల్ తర్వాత రెండవది మేమే అనమాట అనుమతి తీసుకుని కేబుల్ నెట్వర్క్. అందువల్ల అప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. అప్పుడే ఈ దాంట్లో ఉన్న ఒక అధికారి అన్నాడు మాకు పర్మిషన్ ఇస్తా, వాళ్ళకే దాదాపు సిటీ కేబుల్ ఎప్పటి నుంచినో ఉందండి ఇచ్చాము, సరే మీరు కొత్తగా బాగా చేస్తున్నారు వార్తలు అందుకని ఇస్తున్నాము, కాకపోతే ఈ లైవ్లు వచ్చాక తలనొప్పి అయిపోయింది మాకు, ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న పబ్లిక్కి తెలియడం కోసం అని చెప్పేసి 3 నిమిషాల పని 15 నిమిషాల ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఈ లైవ్లు రేపు పొద్దున భవిష్యత్తులో ఎట్టుంటుందో అన్నాడు ఆయన. 2000 సంవత్సరంలో జరిగింది ఇది, ఇవాళ అదే అనిపిస్తుంది. అంటే ఆ తర్వాత కాలంలో ఆ చిన్న ఇష్యూని కూడా ఇప్పుడు చూడండి, మీరు క్రిస్ప్ పాయింట్ మాట్లాడరు, ఒక టాపిక్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజధాని బిల్లే ఉంది, రాజధాని బిల్లుకి సంబంధించి ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్పు, ప్రతిపక్షం వాదన ప్రతిపక్షం చెప్పు, పబ్లిక్ క్యాచ్ చేసుకుంటారు. అట్లా కాకుండా మా తాతకాలంలో ఎట్టుంది, మా ముత్తాత కాలంలో ఎట్ట చేసాం, మేము బతుకున్న రోజులు ఎట్ట చేసాం, మా పార్టీ బతుకున్న రోజులు ఎట్ట చేసిందని వాళ్ళు, ఇప్పుడు మేము బతుకున్న వాళ్ళం ఏం కాబట్టి మేము ఎట్ట చేస్తున్నాం, ఏంటి అది అందులో అసలు ఏమైనా అర్థం ఉందా? గత చరిత్రని జస్ట్ టచ్ చేసి మేము గతంలో కూడా ఇట్లా నిర్ణయం మంచిది తీసుకున్నాం అంటాం వేరు, కానీ చరిత్రలో చరిత్ర చరిత్రం చేసుకుంటూ అసలు అసలు టాపిక్ వచ్చేటప్పటికి ఒక ముక్కు ఉంటుంది, సుదీర్ఘమైనటువంటి ఏయో స్వాత్కర్ష పరనింద ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు అన్నట్టు ఎన్టీఆర్ పేరు పెట్టింది ఉందనుకోండి, దాని మీద ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారు అన్నటువంటిది జగన్ చెప్పాడు, రైట్? మేమైతే మీ నాన్న పేరు లేదు తీలేదు, మేము ఎన్టీఆర్ గారికి ఈ పేర్లు పెట్టాం అనేది వీళ్ళు తీసుకురావాలి కదా, ఎందుకు తేలా? వీళ్ళ దగ్గర డొల్లతనం ఉంది, ఏంటది వీళ్ళు పేర్లు మార్చిపడేశారు కదా, ఆరోగ్యశ్రీకి పేరు ఎందుకు మార్చారు వీళ్ళు చెప్పారా? ఎన్టీఆర్ అని ఆయన యూనివర్సిటీ ఫస్ట్ పెట్టాడు కాబట్టి ఆయన పేరు పెట్టాడు, ఆ తర్వాత వచ్చే క్లాసులు వీళ్ళయే కదా, రైట్? అదే ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత వచ్చే వీళ్ళయే కాబట్టి. కానీ అధికార పక్షం కూడా అసెంబ్లీలో వ్యూహాత్మకంగా ఒక ట్రాప్లో లాగే ప్రయత్నం చేసిందా ప్రతిపక్షాలని, అంటే సస్పెండ్ అయిన తర్వాత కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్లో అన్నారు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ సభ్యులు కూడా ఉంటే బాగుండు అని, కానీ అప్పటికే వాళ్ళు సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయారు, ఏంటా రాజకీయం? మీకు ఇదివరకు కాస్త వీళ్ళు అంటుండేవాళ్ళు అప్పుడప్పుడు జనసేన బీజేపీ వాళ్ళు 60-40 అని, వీళ్ళు వీళ్ళు కలుసుకుని చేసుకునే పని అనుకుని చేసుకుంటున్నట్టు, అంటే కోఆర్డినేషన్, అంతే బెస్ట్ కోఆర్డినేషన్. వీళ్ళిద్దరు కాకుండా మూడో వాడికి ఎవరికి ఛాన్స్ ఇవ్వకపోవడం జరుగుతోంది, అదే బేసిక్గా.
కాబట్టి అనుకుని చేస్తున్నారు అనుకోను. మూడో వాడికి ఆప్షన్ లేకుండానే చేస్తున్నారు. ఇప్పుడు అధికార పక్షం ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారా? కావాలని ఒక భావోద్వేగం. ఇప్పుడు నాలుగు తిట్లు తిట్టేశారనుకోండి చంద్రబాబునో లేకపోతే అయ్యో ఇద్దరు ఇద్దరు ముగ్గురు నాయకులు లేస్తారు, పచ్చి తిట్లు తిడతారు, తిట్టగానే యాట్ అని చెప్పేసి వీళ్ళందరూ ధర్నా కూర్చుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు. ఈ మధ్యలో సభ అయిపోతుంది, చివరి నిమిషాలు వీళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ చేయించుకోవడానికి వీళ్ళు అంటున్నారా, సస్పెన్షన్ చేయడానికి వీళ్ళు అంటున్నారా? ఇద్దరికి తెలియదా? నువ్వు అను ఎంత టెక్నికల్గా చేయించంటే అవతలని ఏడిపించాలంటే నిజంగా తటస్థుడికి ఆ ఫీలింగ్ రావాలంటే వీళ్ళు మొత్తం తిట్టారు. అదే నేనైతే కనుక అపోజిషన్లో కూర్చుని ఉంటే సగ్గా లేచి చాలా బాగా తిట్టారు సార్, మీరు మీ బోటోళ్ళు ఉండాలా, చాలా పర్ఫెక్ట్, రాజకీయం అంటే ఎట్లాగే ఉండాలి, మీరు తిట్టాలా, జనం చూడాలా. నిజమేదో రేపు పొద్దున్న జనాలు తెలుస్తారు. మా కాన్సెప్ట్ అయితే కనుక నువ్వు చేస్తున్నది రాంగు. ఎందుకు రాంగ్ అంటున్నానంటే నా పాయింట్స్ ఇవి. ఓకే, మీరు ఇప్పుడు మమ్మల్ని తిట్టారు కదా, తిడితే మేము సస్పెండ్ అయిపోయి పాడు చేసుకుని ప్రజలు మాకు ఇచ్చిన విలువైనటువంటి అపోజిషన్ అవకాశాన్ని మేము మిస్యూజ్ చేసుకోం, మేము మీ డిబేట్ని విందాం అనుకుంటున్నాం, మీరు తిడితే తిట్టండి, ఆ మధ్యలో మాకు కూడా రెండు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు కదా, మా వైఖరి ఏంటో చెప్పుకుంటాం, మీరు కానివ్వండి అని చెప్పామనుకోండి, ఎంత ఉందా కూడా చాచి చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. అంతే కదా, చాచి చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఇవాళ పోనీ ఇది ఏమన్నా రహస్యంగా వైసీపీ వాడికి వెళ్తుందా? లేవు, కాదు కదా, అందరికీ వెళ్తుంది కదా. నువ్వు కట్ చేసుకుని, నువ్వు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, చూడు మా వాడు ఎరగదీశాడు, చెంపదెబ్బ కొట్టాడు అని చెప్పి రాసుకో. ఇప్పుడు అదే కదా ఎవడదాడు, సోత్కర్షే కదా, రాసుకో హ్యాపీగా చెయ్యి. అలా కాకుండా అసలు స్పీకర్ మోహన్ ఇసిరాడన్నా వాళ్ళకైతే మొహం ఎట్టుందన్నా. ఇంకోటి ఏంటంటే ఈ ఆఫీసుల్లో కూర్చునేటువంటి వాళ్ళు ఏంది, కూర్చున్నారంటే ఇంకా మనోళ్ళు నిద్రపోతున్నారా, ఆడన్ని మాట్లాడుతుంటే అని ఇక్కడ కార్యకర్తలు ఎవడో ఉడుగుబోతుగాడు మాట్లాడుతుంటాడు మనకి. కానీ ప్రతిపక్షంలో ఆ పేషెన్స్ లేకుండా రెచ్చగొట్టే వ్యూహం కనిపించట్లేదు అధికార పక్షం. నేను అదే అంటోంది, ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడానికి అధికార పక్షం ప్రయత్నిస్తుంది అప్పుడైనా ఇప్పుడైనా. మీరు చూస్తే అప్పట్లో పద్దాక వైసీపీ వాళ్ళు వెళ్ళి స్పీకర్ మొహం మీద కూర్చునేవాళ్ళు, అక్కడ ప్లేకార్డులు అడ్డం పెట్టేవాళ్ళు, రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే. అప్పుడు వాళ్ళు రెచ్చగొడతారు, ఇప్పుడు వీళ్ళు రెచ్చగొడతారు అధికార పక్షం. అప్పుడు వాళ్ళకి ప్రతిపక్షం చేత కాదు, ఇప్పుడు వీళ్ళకి ప్రతిపక్షం. కానీ రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్కి బదులు వైఎస్ఆర్ పెట్టాలి అనేది చాలా అతిపెద్ద వ్యూహం ఏమన్నా ఉందా వెనకాల, లేదంటే చిన్న కారణమే కనిపిస్తుంది? అది రాత్రికి రాత్రి నిర్ణయం కాదండి, ఒక రకంగా చెప్పాలంటే కడుపు రగిలిపోతూ చేసుకున్న నిర్ణయం, చాలా రోజుల తర్వాత తీసుకున్న నిర్ణయం. కానీ ఎప్పుడు బయటపడలేదు, మరి బయటపడమే కదా, బయటపడే ఆయన ఎప్పుడన్నా బయటపడ్డా? మీకు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బయటపడే సందర్భం తక్కువ, పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది బయటికి. వీళ్ళిద్దరిది నిగూఢంగా ఉంటాయి ఫీలింగ్స్. అంటే టైం వచ్చినప్పుడు చేయాల్సింది చేసేస్తారా సైలెంట్గా? సర్వ కొట్టు, ఆ కొట్టుడు కూడా దాన్ని ఏమంటారు నాటు కొట్టుడే, వారు స్ట్రాంగ్గా ఉంటుంది అంతే, ఆ టైప్లో చేస్తారు. బేసిక్గా ఏంటంటే 2019లో బిగినింది వ్యవహారం, 2019వ సంవత్సరంలో ఎన్టీఆర్ ఫోటో బెటర్, అదే అక్కడ చంద్రబాబు ఫోటో అంతకుముందు ఉండేదట, ఆ ఫోటో తీయలేదు. నేను అప్పుడు పేపర్లోనే చదివా, ఆంధ్రప్రభ సాక్షి, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫోటో ఉంది. 2019లో జగన్ సీఎం అయిన 6 నెలల తర్వాత కూడా తీయలేదు, ఆ ఫోటోనే ఉంచి జగన్ ఫోటో పెట్టమని స్వయంగా బీసీ చెప్తే కూడా తీలా, ఈ ఫోటో పెట్టలా, పెడదాంలే పెడదాంలే అని చెప్పేసి ఆ కింద సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఆపేశారు. ఆ తర్వాత ఈరోజు వరకు పెట్టలా. అదేమిటి అంటే అక్కడి నుంచి ఇది రావాలా, జీవో ఏమి ఇవ్వలేదు కదా, చంద్రబాబు దానికి జీవో ఉందా అంతకుముందు అంటే లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ తటస్థుడిగా నా దృష్టిలో అయితే అసలు ఎవడు ఫోటో ఉండొద్దు. యూనివర్సిటీలు అనేటువంటివి విద్యా సంస్థలు, దాంట్లో డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, ఆర్థోపెడికల్లో ఏం బాగు చేశారు, మెడికల్లో ఎట్లాంటివి బాగు చేశారు, ఎవరన్నా వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ జాతకం వాళ్ళు ఎంత బాగా చేశారు అనేది పెట్టండి, స్ఫూర్తివంతంగా ఉంటుంది. అయ్యొద్దు మిగతాయి, కానీ పెట్టారు, పెట్టినప్పుడు ఆళ్ళది పెట్టినప్పుడు ఎడది పెట్టాలి, అందే తప్పించి ఒకళ్ళది పెడతాం ఇంకోళ్ళు పెట్టదంటే పెట్టమంటే కుదరదు కదా. అప్పుడు రాజకీయ పరంగా ఎక్కడో ఎందుకు సరే అక్కడ పాలిటిక్స్ వద్దు అనుకున్నాం యూనివర్సిటీలో. మరి గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ ఆఫీస్ అక్కడ పెట్టారు అప్పుడు, ఇదే క్యాంపస్లో హెల్త్ మినిస్టర్ ఆఫీస్. హెల్త్ మినిస్టర్ అని వచ్చి కూర్చుంటే ఉట్టి మంత్రి కూర్చోడుగా, రోజు రాజకీయమేగా నడిచేది. యూనివర్సిటీ క్యాంపస్లో పాలిటిక్స్ వద్దు అనుకున్నప్పుడు నువ్వు అసలు అక్కడ ఉండనీయకూడదు. పోనీ హెల్త్ మినిస్టర్కి బెదవాళ్ళ బిల్డింగ్లే లేవా,
గవర్నమెంట్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీగా ఉంది. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడుది. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కొంత ప్లేస్ పక్కనది ఇది యూనివర్సిటీది, కాలేజీ అవతల పక్కన. ఇది ఒక ఆస్పెక్ట్. పాత గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు పీకేశారు, అది కూడా ఎక్కడ మంచి సెంటర్, మన రైల్వే స్టేషన్ దగ్గర, గాంధీనగర్ నుంచి ఇటు మన వన్ టౌన్ నుంచి ఇటు వచ్చేటప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉంటుంది పెద్ద హాస్పిటల్. శుభ్రంగా ఆ బ్లాక్ అంతా ఖాళీగాను దాన్ని పెట్టుకోవచ్చు. ఇటు పక్కన కనీసం 100 వాహనాలు కూడా లోపలికి వెళ్తాయి, కూర్చోబెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోలేదు అది? ఇక్కడ తమ గుల, అది కుల గుల అందామా, వ్యక్తి గుల అందామా, ఏమైనా సరే అక్కడే తీసుకెళ్ళి పెట్టారు. రాజకీయాలు వద్దనుకున్నప్పుడు పోనీ కొడుతుంది. ఇప్పుడు సరే అయిపోయింది, హెల్త్ మినిస్టర్ సిస్టమ్ మారిపోయింది, ఆ తర్వాత కొత్త బిల్డింగ్ కట్టుకున్నారు, ఏ నడుస్తున్నది అక్కడ రాజకీయంగా దగ్గర అయితే ఆ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి జగన్ ఫోటో రానియము అన్నటువంటిది, దాని మీద అప్పటి నుంచి ఎందుకు పెట్టరు, రోజు జగన్ నా ఫోటో పెట్టాడు లేదా అక్కడని చూసుకోరు కదా. తర్వాత ఎవరో చెప్తుంటారు సార్ ఇప్పటిదాకా కూడా లేదు సార్ అనేసి చూశాడు. చూశాడు ఓ రోజుకి ఈ పని చేశాడు. ఇది మంచిదా? ఖచ్చితంగా తప్పు. ఎన్టీఆర్ పేరు ఒకసారి పెట్టిన తర్వాత తీయాల్సిన సిటీ లేదు. ఇంకోటి ఎన్టీఆర్కి అర్హత ఉంది అక్కడ, ఎందుకు ఆయన అన్ని కాలేజీల్ని ఒక తాటి మీదకి తెచ్చాడు కాబట్టి, ఆయన ఆ సిస్టమ్ అంతా సెట్ చేశాడు కాబట్టి. వెంటనే వీళ్ళు అనే దానికి ఒక ఇది ఉంటుంది, ఆరోగ్యశ్రీ అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు కదా, రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు కదా. దాంట్లో నేను ఇంకొక రీజన్ కూడా చెప్పాను ఇంతకుముందే, ఆరోగ్యశ్రీ అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన తర్వాత పెట్టినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ హయాంలో మార్చుకొచ్చినాడు, తర్వాత మార్చలేదు అప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు వైఎస్ఆర్ది అయింది. వాళ్ళు చేయడము తప్పే, ఏది అట్లా పేరు మార్చుకోవాల్సి మరి. ఆ స్కీమ్ అయితే ఈ రోజు వరకైనా రాజశేఖర రెడ్డి పేరే తలుచుకుంటారు, కానీ ఎన్టీఆర్ పేరు తలుచుకుంటారా? పోనీ ఎన్టీఆర్ అసలు ఆ రోజుల్లో అట్టంటిది ఏమైనా ఆలోచన చేశాడా? చేయలేదు కదా. కాబట్టి ఇక్కడ ఎదురు వాళ్ళకి నీతులు అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. నా దృష్టిలో అయితే పేరు మార్చడం తప్పు, వాళ్ళు మార్చేయి తప్పే. యూనివర్సిటీ అధికారులు జగన్ ఈగో టచ్ చేయడం వల్లే ఈ నిర్ణయం అంతేనా? అంతే. యూనివర్సిటీ అధికారులు కూడా అందరూ కాదు, అది అందరూ కాదు, అది కింది స్థాయి అధికారులు ఎవరో. అదేంటంటే సిద్ధార్థ కాలేజీ అనేటువంటిది, మెడికల్ కాలేజీ అనేటువంటిది ఫస్ట్ బెజవాడలో కమ్మ సామాజిక వర్గం బలంగా పెట్టినటువంటిది. ఇప్పటికి కూడా ఆ సామాజిక వర్గ ఆధిపత్యం ఉంటుంది ఆ కాలేజీలో, దాంట్లో ఉన్న స్టాఫ్లో కూడా అంతే ఉంటుంది. తర్వాత కాలంలో ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ, అంటే గవర్నమెంట్ దీంట్లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ రిజర్వేషన్స్ ఇన్ని కూడా నడుస్తాయి ఆటోమేటిక్గా. కానీ ఇప్పటికి కూడా అసలు రిజర్వేషన్స్ ప్రకారం అందులో జాబ్స్ ఉన్నాయా లేదా అనేది డౌట్ నాకు స్టిల్ నో. కాలేజీ అంటే ప్రైవేట్ కాలేజీ అయిపోయింది, తర్వాత ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత. యూనివర్సిటీలో అయితే మరి లెక్క ఉండాలి కదా. అసలు నాకు ఇవాళకి డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలో ఎస్సీ ఎస్టీ కోటా కింద ఉద్యోగాలు భర్తీ అయినాయా లేదా, ఇది డౌటే. ఒకసారి అసలు హెల్త్ యూనివర్సిటీలో చూడాలా ఎస్సీ ఎస్టీల కన్నా ఉన్నాయా లేదా అనేటువంటి. వాల్యూ లేదు అక్కడ, ఇవ్వట్లా ఇవ్వబడలేదు. దాని వెనకాల ఉన్న కారణాలు వీళ్ళు అన్వేషించుకోవాలి. ఫోటో గురించినే కాదు, అప్పుడు దాని గురించి అయినా అంతే, నేను చెప్పినట్టు దాంట్లో మంత్రిదే పెట్టారు, పేషీని పెట్టినప్పుడు అక్కడ లేని పాలిటిక్స్ ఇక్కడ ఎందుకు వస్తుంది అప్పుడు ఫోటో అయితే దీంట్లో. అంటే ఇక్కడ ఓ తిరుగుబాటే నడుస్తుంది. ఇప్పుడు అమరావతి గొడవ కూడా అంతే కదా, అమరావతిలో జగన్ పాదయాత్ర చేస్తే పసుపు నీళ్లతో ట్యాంకర్లతో గడిగించారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు కడపలో గడిగించలేదే, లేకపోతే ఇంకో చోట గడిగి తెలంగాణ అంతా తిరిగారు కదా. తెలంగాణలో మరి అది అసలు చంద్రబాబు పాలన నుంచి రాజశేఖర రెడ్డి పాలనకు వ్యతిరేకంగానే కదా వాళ్ళు తీసుకొచ్చింది. మరి వాళ్ళు ఏ పసుపు నీళ్లు చల్లలేదే, వాళ్ళకి లేని మనకెందుకు వచ్చింది అక్కడ? ఓ వ్యక్తి మీద అంత ద్వేషం ఎందుకు వస్తుంది? వ్యక్తి ద్వేషం ఇప్పుడు చంద్రబాబు మీదన వైసీపీ వాళ్ళకి చాలా ద్వేషం ఉంది. అలాగని చెప్పేసి వైసీపీ వాళ్ళందరూ అలా వ్యక్తిగా హ్యూమిలేట్ చేయలేదు కదా, ఏది నీళ్ళు పసుపు నీళ్ళు చల్లడం ఇట్లాంటివి చేయలేదు కదా. ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇదే కృష్ణ, ఇదే గుంటూరు, ఇదే తూర్పుగోదావరి, ఇదే పశ్చిమ గోదావరి, కర్నూలు, కడప ఇవన్నిట్లలో కూడా అప్పుడు చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు కదా, ఆయన కూడా ఎవరన్నా అడిగారా అక్కడ పసుపు నీళ్ళతో? లేదే. అంటే ఏ విధమైనటువంటి అపవిత్రుడయ్యారు? పసుపు నీళ్ళు ఎప్పుడు కడుగుతాం, ఎప్పుడు చల్లుతాం? అపవిత్రం అంటే ఆ అపవిత్రం అన్నటువంటి దాని పర్యవసానం ఇప్పుడు కనబడుతుంది. ఇవాళకి కూడా జగన్ సీఎంగా యాక్సెప్ట్ చేయరు. ప్రజల ముందు టీడీపీని ఇరికించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు ఈ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి. ఏం లేదండి, దాంట్లో రివర్సే అయ్యింది ఒక రకంగా. తెలుగుదేశానికి ఉన్నటువంటి బలం ముందును జగన్ బలం బేలగా అయిపోయింది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడం జాతకాలేదు ఆయన, తప్పు కాబట్టి. ఆయనకి ఆయన మా నాన్న బాగా చేశాడు కాబట్టి, అంటే మీ నాన్న బాగా చేసి ఉంటే మీ నాన్న పెట్టిన యూనివర్సిటీ కాదు కదా, కాబట్టి ఆయన ఫెయిల్యూర్ అది, కాకపోతే అక్కడ తనది అని చెప్పలేకపోయాడు. కానీ అంటే
అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట వెనక తెలుగుదేశం పార్టీకి ఏ స్కోప్ లేదు, ఏం చేయలేదు, ప్రజల ముందు కూడా పేరు మార్చినా చూడండి చంద్రబాబు ఏం చేయలేకపోయాడు అని నిలబెట్టే ప్రయత్నంలో సక్సెస్ అవ్వలేదా? ఏ దొంగలే ఏం చేస్తారు, ఇలాంటి కర్రలు కత్తులు పుచ్చుకుని పుడతారు ఏంటండి అన్న? అదేం కాదు, అతను అనుకున్న కాన్సెప్ట్ ఒకటి నడిచింది, అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు మిగతా అంశాలన్నీ పక్కెళ్ళిపోయినాయి, అమరావతి పక్కెళ్ళిపోయింది, సిఆర్డీఏ చట్టం పక్కెళ్ళిపోయింది, ఇవన్నీ వెళ్ళిపోయినాయి పక్కకి డిబేట్ ఎన్టీఆర్. రెండవది తెలుగుదేశంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నాడే జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి. మీరు చూడండి ఆయన పేరేంటి, కొడాల నాని మాట్లాడితే, కొడాల నాని వల్లభనేని వంశీ మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇవ్వాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు మారిస్తే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఖండించాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వద్దు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వద్దు, రాజకీయాలకు వద్దు. చంద్రబాబు ఉండాలి, లోకేష్ ఉండాలి, కానీ ఏదైనా తేడా రాగానే జూనియర్ వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి పడుకోవాలి. ఎట్ట చేస్తున్నావు జగన్, నువ్వు మా మామయ్య సీఎం చేయాలి, నువ్వు ఎట్ట అంటావు అట్లాగా అనాలి. హిపోక్రసీ, ఈ హిపోక్రసీ ఎక్స్పోజ్ చేయడం అతని ఉద్దేశం నెంబర్ వన్. రెండవది డిబేట్ రావాలి. ఇప్పుడు దీని కారణంగా ఫోటో వ్యవహారం వచ్చిందా, అట్లాగే దాని పేరేంటిది విజయవాడ నడిబొడ్డున మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర, అదే పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర, రాజశేఖర రెడ్డి విగ్రహం ఆయన చనిపోయినప్పుడు పెట్టారు. అప్పుడు లగడపాటి రాజగోపాల్ అది ఇనిషియేటివ్ తీసుకుని కార్పొరేషన్ తీర్మానం చేసినా పెట్టింది. మధ్యలో ఫౌంటెన్తో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటుంది, ఆ ప్రాజెక్టులు కట్టించాడు కాబట్టి పులిచిన ఆకుతో ఉండే దాన్ని ఏం అడ్డం వచ్చిందని పీకే అవతల పడేశారు. ఇప్పుడు అదే రౌండ్ అట్లాగే ఉంది, విగ్రహం మాత్రం పీకి పడేశారు. విగ్రహం ఒక్కటే ఏమడ్డు వచ్చింది, ఎటు తిరిగినా ఖచ్చితంగా అట్నించినే పోవాలి బెజవాళ్ళు. కాబట్టి రాజశేఖర రెడ్డి మొహం చూడటం చంద్రబాబుకి ఇష్టం లేదు, రాజశేఖర రెడ్డి ఫోటో చూడటం, విగ్రహం చూడటం వీళ్ళకి ఇష్టం లేదు. ఇంకా అదృష్టం బాగుండి మిగతా చోట్ల, కానీ కొన్ని చోట్ల పగల కొట్టారు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు తీసి పక్కన పడేశారు కదా, ఎన్టీఆర్ విగ్రహాలు రాజశేఖర రెడ్డి దీలా, ఇతను కూడా దీలా, జగన్ కూడా, కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తీసేశారు. ఇంకోటి నిన్న మాటలు కూడా చూడండి, చంద్రబాబు గారు అందే అసలు ఎన్టీఆర్కి రాజశేఖర రెడ్డికి పోలిక, ఏ ఆయన ఏమైనా దేవుడు, ఈయన ఏమైనా దెయ్యమా, లేకపోతే ఆయన ఏమైనా ఆకాశంలో చూడబడ్డా. ఇంకోటి ఏ వ్యక్తికి అయితే నైతిక విలువలు లేవు ఎన్టీఆర్కి అని చెప్పి ఈయనే ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆయన కదా చంద్రబాబు గారే, నైతిక విలువలు లేడని చెప్పి పార్టీ నుండినే సస్పెండ్ చేశారే తెలుగుదేశం నుండి. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు చంద్రబాబును సస్పెండ్ చేస్తే పార్టీ తీసుకున్నాక ఎన్టీ రామారావుని ఈయన సస్పెండ్ చేశారు కదా ఆనాడు. ఆ వ్యక్తి దేవుడయ్యాడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి దెయ్యం ఎట్ట అయ్యాడు అకస్మాత్తుగా ఆయనకి ఈయనకి పోలిక అంటే రాజశేఖర రెడ్డి ఏ కోణంలో నుంచి ఈయనకి దుర్మార్గుడు కానీ. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ కూడా కనిపిస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ చాలా డిప్లొమాటిక్గా స్పందించాడు, ఆయన ముందు మాట్లాడలేదు చంద్రబాబు గారు వైఎస్ఆర్కిని ఎన్టీఆర్కి పోలిక ఏంటని. ఎప్పుడైతే ఇద్దరిది ఎవరిది కీర్తి తగ్గదు, ఎవరిది పెరగదు ఇలా మార్చడం వల్ల అని ఎప్పుడైతే ఎన్టీఆర్ మాట్లాడారో తర్వాత ఈయన ఈయనిద్దరికి పోలిక ఏంటి అండి అంటే ఈయన రెస్పాండ్ అవ్వడం జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్గా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు కలిపి అంటే జూనియర్ ఎన్టీఆర్ అది వస్తే ఎప్పుడైతే పబ్లిక్లోకి ఆ టాక్ వెళ్తుంది ఆటోమేటిక్గా. వీళ్ళేమో జూనియర్ ఎన్టీఆర్కి మగాడు కాదు, అది కాదు, మాడాగాడు, లేకపోతే అడి సినిమాలు చూడడం, ఓ 100 పోస్టులు పెడుతున్నారు, చూడకపోతే ఇంతకుముందు చూడలే చూసారా ఏంటి లెగబడిపోయి. లాస్ట్ ట్రిప్ ఇప్పుడు దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ని 2009 నుంచి అప్పుడు హరికృష్ణ తీసేసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్కి వెనకాల వీళ్ళు ఎవరు లేరు, అతన్ని వదిలేసింది జనం చూశారు అతని సినిమాలు, సినిమా బాగుందని చూశారు కానీ తెలుగుదేశం చెప్పిందని మనం వెళ్ళి సినిమా చూసి వచ్చామేంది సినిమా అనేది అభిమానం వీళ్ళది. అసలు అది కదా ఆడి సినిమా బాగుంటుందంటే మాట్లాడాలని జగన్ అభిమానులు ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడకుండా బాలకృష్ణ సినిమా చూడకుండా అభిమాన సంఘానికి హీరో అధ్యక్షుడే ఈయన జగన్ అభిమానులు బాలకృష్ణ సినిమాలు చూడడం మానేస్తారా కాబట్టి అది వీళ్ళకి అట్లా అనిపించట్లా. ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు మాట్లాడాలి ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, లేదు లోకేష్ మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా. జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీ నాయకుడు, నీ పార్టీలో ఉన్నాడా, నువ్వే లేడని చెప్తుంటావు కదా, అతను ఏం చేయాలి, ఆయన మనవడిగా మాట్లాడాడు, కొడుకులు ఎవరన్నా మాట్లాడారా? ఆయన మాట్లాడారు చివరికి లాస్ట్ ఇవాళ చివరికి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాక మాట్లాడించారు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్ మాట్లాడారు తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడాక ఇద్దరు కూడా అదే మాట్లాడారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దొంగని చేసాం, కళ్యాణ్ రామ్ కూడా అదే కదా మాట్లాడుకొచ్చింది, ఏమన్నా స్పెషల్గా ఉందా?
ఎట్లా చెప్పాలి ఏ జగన్ నీ సంగతి తెలుస్తా నేను రోడ్డు మీదకి వచ్చంటే ఎవడొస్తాడు ఎవరన్నా జూనియర్ ఎన్టీఆర్ అనకాల అతను పోనీ అగ్రెసివ్ గా జగన్ నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మన మా తాత పేరు తీసేసావు కాబట్టి అంటాడు అనుకుందాం. అప్పుడు వెంటనే వీళ్ళు ఏమంటారు దీన్ని అడ్డు పెట్టుకుని వద్దాం అనుకుంటున్నారా అంటారు. అంతేగా అందుకని అతను కర్ర ఎరగకుండా పాము చావకుండా చెప్పాడు, ఖండించాడు. సేమ్ టైం ఇద్దరిని సమానంగా చూస్తున్నాను అన్న, ఇద్దరిని నువ్వు సమానంగా చూడలేవు, అప్పుడు ఆడు మాత్రం ఎందుకు సమానంగా చూస్తాడు? అసలు అది రైట్ చేయడమే ఈయన ఉద్దేశం కూడా జగన్. జగన్ ఇది పెట్టిన తర్వాత ఇప్పుడేమైంది, ఇప్పటిదాకా ఎన్టీఆర్ పేరు అనేటువంటి ఇష్యూ వచ్చిన తర్వాత ఈ ఇష్యూ వచ్చాక ఏం జరిగింది, ఎన్టీఆర్ జగన్ రాజశేఖర రెడ్డి ఒకటే నాకు అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ గురించి ఒక్క పరుష పదజాలం వాడలేదు. నాకు వాల్యూ ఉంది అందుకని జిల్లాగా పెట్టాను, కానీ మా ఆరోగ్యశ్రీలు ఆసుపత్రులు ఇవన్నీ అదే ఇవన్నీ పెట్టాం కాబట్టి, కాలేజీలు ఇవన్నీ మా నాన్న టైంలో వచ్చినాయి కాబట్టి మేము పెట్టామన్నాడు. ఇంతవరకే కదా నడిచింది దాని అంతే తప్పించి అక్కడ ఎన్టీఆర్ని తక్కువ చేసి చూడలేదు, తక్కువ చేసి మాట్లాడు. దాన్ని ఖండించినటువంటి చంద్రబాబు ఏమన్నారు, అసలు ఎన్టీఆర్ ఎక్కడ, రాజశేఖర రెడ్డి ఎక్కడ అంటే, రాజశేఖర రెడ్డిని దూషించాడు, చచ్చిపోయిన ఆయన చచ్చిపోయిన రాజశేఖర రెడ్డిని దూషించాడు. అదే కదా ఇక్కడ హిపోక్రసీ అనేటువంటిది, అదే మొక్క ఇతను చేయాలి జూనియర్ ఎన్టీఆర్. రాజశేఖర రెడ్డి బతికేంటి, మా తాత బతికేంటి, మా తాత గొప్ప దేవుడు, ఆయనేమో స్వర్గం దగ్గర ఉన్నాడు, ఈయనేమో నరకం దగ్గర ఉన్నాడు అని చెప్తాడా బేసిక్గా? అది బయటకు అది తెప్పించడమే ఇతను ఉద్దేశం కూడా. ఇప్పుడు తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కాదు. ఆ డివిజన్ చూపించాడు అక్కడ. అదే నా ఇంకోటి, టీడీపీలో వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ని తిడుతున్నారు. ఏంటది కాన్సెప్ట్? అది చర్చకు వచ్చిందిగా మొన్న ఇవాళ పొద్దున అనుకుంటు కొంతమంది పోస్టులు పెడితే అనిపించింది. నిజంగా వాళ్ళల్లో చాలా బుర్రన్నోళ్ళు కూడా ఉన్నారు, ఆయన వేసిన ట్రాప్లో పడుతున్నాం మనం, మనం తేడా వచ్చినప్పుడల్లా మనోడిని తిడతాము, అసలు వదిలేసుకుని అని చెప్పేసి జరుగుతోంది. అదే వ్యూహాత్మక ఎత్తుగడలు ఈ ఒక్క ఎన్టీఆర్ పేరు మార్చే విషయంలో. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా టీడీపీకి అతిపెద్ద షాక్ ఇచ్చింది. కోలు ఎలా కోలుకోవాలనేది కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇక ఇంతేనా ఈ డెసిషన్? ఇదో పెద్ద భయంకరమైన బీభత్సమైన అంశం ఏం కాదండి. దీంట్లో ఏముంది పేరు, రేపు వాళ్ళు వస్తే మళ్ళీ మార్చుకుంటారు, సింపుల్. అంటే పెద్ద షాక్ అంటే ఈయన ఏదో ఒక జీవో రిలీజ్ చేస్తే ఒకవేళ అట్లా ఛాన్స్ ఉంటుందేమో. విధానపరంగా చట్టసభలో నిర్ణయం తీసేసుకున్న తర్వాత కేబినెట్ తీర్మానం చూడాలి. ఇది రేపు పొద్దున కోర్టుకు వెళ్ళాలి, వీళ్ళు వెళ్తారేమో చూద్దాం. అదే అంటే వెళ్తే అప్పుడు కోర్టు ఏమని అడుగుద్దు, అసలు ఏ పేరు తీసేయమని కోర్టు చెప్పుద్దా? చెబితే అప్పుడు దేశంలో ఏ పేర్లు అయినా సరే మార్చడానికి వీలు ఉండదు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లు పెడుతున్నాడు ఆయన, లేకపోతే ఇంకొకళ్ళు పేర్లు పెడుతున్నాడు. అట్లా కొన్ని చోట్ల ఇప్పుడు కలకత్తా కోల్కత్తా ఇట్లా అసెంబ్లీలో తీర్మానాల ద్వారానే సాగినాయి. ఇక్కడ అట్లా కుదరదు, మీకు లేదు హక్కు అంటారు. ఇప్పుడు రాజధానికి గనక మీకు హక్కు లేదు పార్లమెంట్ డెసిషన్ తీసుకోవాలన్నట్టు రేపు పొద్దున అంటారా? చూద్దాం అది కూడా. అంటే ఎవరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లకి పేరు రాజీవ్ గాంధీ టెర్మినల్ అని ఇలా. రేపు పొద్దున్న ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే ఎవరైతే ప్రభుత్వం ఇష్టం అంటే ఎవరు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మార్చేసుకోవచ్చు కదా అని. అంతే కదా, అంటే ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టేసుకోవచ్చు కదా. జాతీయ స్థాయి వాటిలో అలాంటి తిక్క పనులు చేయట్లా అక్కడ చేశారు. ఏంటంటే మా కాంగ్రెస్ హయాంలో మొత్తం వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు, రాజీవ్ గాంధీలు, ఇందిరాగాంధీ. ఈ దేశం ఆళ్ళు తప్పించి ఇంకెవరికి సంబంధం లేదన్నట్టు. ఇప్పుడు కట్టిన విమానాశ్రయానికి అప్పుడు కట్టినోడి పేరేంటి పోనీ ఆ లెక్కనైతే, అదే నరేంద్ర మోడీ పేరు, అమిత్ షా ఆయన పేరేంటి, వాజ్పేయి పేరు పెట్టుకోలేదే వాళ్ళు. అది కాదు, అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎన్టీ రామారావుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నన్ను చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయనే చెప్పాడు కదా మొన్న నేను భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాను. భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చో వెళ్ళిపోయాయి. బిగిన్ చేసింది కట్టించింది, అసలు అది సేకరణ చేసింది రాజశేఖర రెడ్డి, కట్టించింది రాజశేఖర రెడ్డి. ఆయన పేరు పెట్టలేదు కదా, పెట్టింది రాజీవ్ గాంధీ పేరు పెట్టాడు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీళ్ళు అనేది ఏంటి, బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరు ఉండేది కాబట్టి అది ఇక్కడ పెట్టాలని. దానికి వీళ్ళు కూడా ఏం చేశారు, టెర్మినల్కి, డొమెస్టిక్ టెర్మినల్కి ఎన్టీఆర్ పేరే ఉంచారు. అక్కడది బేగంపేట డొమెస్టిక్కే కదా, చాలా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇది కదా అని చెప్పారు. అది దాంట్లో ఇంకేముంది, అక్కడ ఎన్టీఆర్ పేరు తీసేయలేదు కదా, అక్కడ పెయిన్ దారికి పెట్టాలంటారు. ఎక్కడ అసలు లాజిక్ అందులో? బేసిక్గా పేరు అనేటువంటి దాంట్లో ఒకటి
పేర్లు మార్చుకోవడం అనేటువంటి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, అంతకుముందు వైఎస్ఆర్ హెల్త్ ఇది కదా, మన దాని పేరే ఉంటారు అగ్రికల్చర్. మరి వ్యవసాయానికి సంబంధించి అయితే రాజశేఖర రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు కదా, ఆయన ప్రారంభించింది ఆయనే కదా కీలక సంస్కరణ. మరి ఆయన పేరు దానికి ఉండనివ్వచ్చుగా, దానికి బదులుగా ఎన్జీ రంగా గారి పేరు పెట్టారు. ఆయన వ్యవసాయానికి పాటుపడ్డాడు, అది అంతకుముందు పెట్టల. ఇట్లాగా వస్తుంటాయి. కానీ ఒకటి, ఫ్లైఓవర్లకు లేదంటే ఎయిర్పోర్ట్స్కో ఇటువంటి పేర్లు మార్చినా పెద్దగా ఓకే, అది రాజకీయంగా పెద్ద ఇబ్బంది లేదు. కానీ హెల్త్ యూనివర్సిటీలకు సంబంధించి పేర్లు మార్చినప్పుడు అంటే స్టూడెంట్స్కి కొన్ని ఇబ్బందులు రావా? అంటే మెడికల్ అసోసియేషన్ కూడా దీని గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పటి వరకు వాళ్ళకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళకి మెమోస్ అయి ఇస్తే, సర్టిఫికెట్స్ అయి ఇస్తే, రేపు పొద్దున మళ్ళీ సడన్గా లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి సర్టిఫికెట్ మారిపోయి వైఎస్ఆర్ హెల్త్ అని వస్తే ఏ అంటే వేరే అంటే ఇక్కడ ప్రాబ్లం ఉండదు, కానీ విదేశాలు వెళ్ళినప్పుడు అబ్రాడ్స్ అది వెళ్ళి చదువు అప్పుడు అబ్జెక్షన్ రాదా వాళ్ళకి? ఉండదు అవన్నీ దాంట్లో. ఇప్పుడు అలక్కని బోల్డ్ పేర్లు మారుతుంటాయి. అయితే బేసిక్గా ఏంటంటే ఈ పాయింట్ మీద అడ్డుకోవచ్చు మెయిన్, అయితే ఆ పైన ఉన్నటువంటి దానికి సంబంధించినంత వరకు మీరు అన్న పాయింట్ బేస్ చేసుకుని కోర్టులో వేయొచ్చాము దాని మీద లిటిగే. మంచి పాయింట్ మీరు ఇచ్చిన, తెలుగుదేశం యూజ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా డౌట్ అంతే. బేసిక్గా అయితే ఏంటంటే యూనివర్సిటీలు ఇప్పుడు విదేశాల్లో కూడా పేర్లు మారుతూ ఉంటుంటాయి. అయితే బేసిక్గా ఏంటంటే అసలు యూనివర్సిటీలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఐఐటీలకి పేర్లు ఏం పెట్టలా, ట్రిపుల్ ఐటీలకి, బిజినెస్ స్కూల్ హైదరాబాద్ బిజినెస్ స్కూల్, ఐఐఎం, జేఎన్టీయూ ఒక్కదానికే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని జేఎన్యూ అనేది పేరు మార్చలేదు, అదొకటి. అట్లా ఉంచారు స్టార్టింగ్ నుంచి. అది మధ్యలో వాజ్పేయి యూనివర్సిటీ అన్న అట్లా మార్చలేదు వాళ్ళు. వాళ్ళు బాధ్యతగానే ఉంటున్నారు విద్యా సంస్థలు ఇట్లాంటి వాటి, ఇక్కడే బాధ్యత పోయింది మనకి. అదే కదా, అంతే. ఇప్పుడు నేను చెప్పినట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అట్లాగే పేర్లు మార్చారు. అప్పుడు లేదు, అప్పుడు దీనికి వస్తుందా? అదే కదా ప్రాక్టికల్గా. అయితే ఒక ఒక స్పెషల్ అలా ఏంటంటే దీనికి జరిగిన రచ్చ ఆటికి ఏం జరగల. అంటే వైసీపీకి అంత రచ్చ చేయడం జాత కాలేదా అప్పుడు? అదే కదా, హెల్త్ ఆరోగ్యశ్రీకి పేరు మార్చినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డే కదా పేరు. దాంట్లో మధ్యలో ఎన్టీ రామారావుకి ఏం సంబంధం వైద్య సేవ విద్యా సేవ వాటిలో? ఆయన తీసుకొచ్చిన పథకాలు కూడా కాదు కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారంటే ఒకరు ఆయన టైంలో అన్నదానం అనేటువంటి స్ఫూర్తిని తీసుకొచ్చారు తిరుపతిలో, కాబట్టి పెట్టారనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఫస్ట్ టైం అన్నదానం అనేటువంటిది తిరుపతి కొండ మీదన ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, కాబట్టి ఆ కాన్సెప్ట్ బేసిస్ మీదన ఇప్పుడు అన్న క్యాంటీన్ అని పెట్టామంటే తప్పులేదు. అది కూడా ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టి ఉండాలి. ఎన్టీఆర్ ఇది రామన్న క్యాంటీన్ అను అట్లా పెట్టి ఉండాలి. అసలు విషయం దాంట్లో రెండు విధాలుగా ఉపయోగపడేట్టు. చంద్రన్న అని అప్పటికే తెచ్చారు కదా వెలుగులోకి, చంద్రన్న అన్న, ఎన్టీఆర్ అన్న అన్న అక్కడ. అంటే అప్పటికే తమిళనాడులో ఉందా అమ్మ అక్కడ? ముందు తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంది కాబట్టి ఇక్కడ అన్నని పెట్టారు. అంతే, అంతే. అక్కడ అమ్మ పెడితే అన్న పెట్టినప్పుడు అక్కడ జయలలిత అమ్మ, ఇక్కడ చంద్ర అన్న, ఎన్టీఆర్ అమ్మ కాదు అక్కడ. ఓకే, విషయం చంద్రుడికి పనికి వచ్చాడు అడిగితే ఎన్టీఆర్ పేరు పెట్టింది, అన్నగారు అనేది ఎన్టీఆర్నే కదా. మరి చంద్రన్న అని ఎవరన్నారు? మనమే పథకాలకు పెట్టాంగా చంద్రన్న పథకాలని. ఇప్పుడు జగన్ అన్న అందుకే అర్జెంటుగా జగన్ అన్న అయ్యింది. ఇప్పుడు ఇదివరకు సినిమాల్లో విలన్ పోర్షన్లకు ఉండేది చూడండి, అన్నాను నువ్వు అంటే ఎవరికి రా అన్న అని హీరోలు అడిగితే అందరికీ అన్న. అట్లాగా ఇప్పుడు వీళ్ళు అన్నలో అన్న అంటే ఇదివరకు మనకి చెడ్డవాటికి ఉండేది, ఏది నక్సలైట్లకు లేకపోతే కనుక రౌడీలకు ఇట్లాగ ఉండేది. ఇప్పుడు నాయకులు ఇద్దరు కూడా అన్నలు అయ్యారు. మరి మంచోళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళే సైడ్ చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారంలో గాడ్ ఫాదర్ కి రాజకీయ ప్రచారం అవసరం వచ్చిందా, రాజకీయ ప్రమోషన్ అనాలేమో దాన్ని? ట్రాపింగ్ యాడ్ అని ఉంటాయి, నాకు బాగా గుర్తు. డిగ్రీలు చదివే టైంలో మా బెదవాళ్ళలో నేను గట్టెనక నుంచి సైకిల్ మీద తొక్కుంటూ వస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద హోర్డింగ్, తర్వాత ఇంకొక రెండు మూడు సెంటర్లలో, మేజర్ సెంటర్లో, గాంధీనగర్ సెంటర్లో కానీ అట్లాగా పులిరాజు, పులిరాజుకి ఏమైంది ఇట్లా మొదట ఏంటి రే పులిరాజు ఏందిరా సినిమా ఇది అని చెప్పి చూసి కాసేపు ఆగి చూస్తే ఏమో అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత పులిరాజుకి ఎయిడ్స్ వచ్చిందా అంటే ఓ ప్రచారం జనంలోకి వెళ్ళడం కోసం. అట్లాగే అప్పట్లో ఈ ఫెయిర్ అండ్ లవ్లీకి బదులు ఫెయిర్ ఎవరో ఏదో ఒక మగాళ్ళు రాసుకునే క్రీమ్ వచ్చింది. దానికి మొదట్లో ఏం పెట్టారంటే ఒక అబ్బాయికి మీద చేరేసి హే మ్యాన్ డూ యూ వేర్ శారీ అని చెప్పి పెట్టి ఒక 15 రోజుల పాటు ఆ ఇది ఉంచారు ఫ్లెక్సీని.
ఏంటిది ఇదేమన్నా సినిమాకి ప్రమోషన్ సినిమా టైటిల్ ఏం పెట్టలేదా అనుకునేవాళ్ళు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత నో అని ఉట్టి నో అంతే ఆ చీర అట్లా పక్కన పెట్టేసి నో అని. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత దెన్ వై డు యూ యూజ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఉమెన్ గర్ల్స్ క్రీమ్ అని చెప్పి ఆ తర్వాత మగాళ్ళకి ఫెయిర్ హ్యాండ్సమ్ అది పెట్టుకొచ్చారు. అంటే ఈ 2 నెలల పాటు వాడు మనల్ని ఆ అటెన్షన్లో ఉంచారు. దాన్ని ట్రాపింగ్ యాడ్ అంటారని ఆ తర్వాత మేము డిగ్రీ చదివేటప్పుడు మా దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ల విధానాలు ఎలా ఉంటాయి అన్నటువంటి ఆయన చెప్పినటువంటిది. ట్రాపింగ్ యాడ్ అనేది ఎదుటోళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాడేటువంటి ఒక పదం అన్నమాట. చర్చిలోకి వెళ్ళటం, ఇప్పుడు గాడ్ ఫాదర్కి వాస్తవంగా ట్రాపింగ్ యాడ్ వేశారు. వాస్తవంగా తనకేం సినిమా రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ప్రమోషన్కి ఇప్పుడు బోల్డంత డబ్బులు కావాలా? ఇదివరకు అయితే పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. తర్వాతలో ఇవాళ చూస్తే కనుక టీవీలకి యాడ్ ఇచ్చి ఎఫ్ఎంలకి యాడ్లు ఇచ్చి సోషల్ మీడియాకి యాడ్లు ఇస్తే దగ్గర దగ్గరగా 10-15 కోట్లు. అసలే ఇప్పుడంతా కష్టకాలం సినిమా రంగం, డబ్బులు వస్తాయో రాదో తెలియదు. వస్తాయని గ్యారంటీ ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు వస్తాయో రాదో తెలియని రోజులు, అట్లాంటప్పుడు అడ్వర్టైజ్మెంట్కి 10 కోట్లు ఖర్చు పెట్టాలంటే కష్టం. ఇక ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే సినిమా హీరో సెంట్రిక్ ఎట్లాగో ప్రచారం కూడా హీరో సెంట్రిక్కే. అంటే వాళ్లే చేసుకోవాలి, టీముని వాళ్లే తెచ్చుకోవాలి, నిర్మాతని వాళ్లే తెచ్చుకోవాలి, మార్కెటింగ్ వాళ్లే చేసుకోవాలి హీరోలు. చివరికి అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళే చేసుకోవాలని ఈ సినిమా ద్వారా తెలిసింది. ఇందులో నిర్మాత చేయాలి అడ్వర్టైజ్మెంట్, నిర్మాత ఎవరో తెలియదు నాకు, ఏదో చేస్తున్నారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు ఇక్కడ. ఈ ఇందులో ఇది మొక్క చిరంజీవి గారు భాగస్వామి నిర్మాత కదా, ముగ్గురు ఏమో ఉన్నారు అందులో. అందులో చిరంజీవి గారి చేతనే అడిగినట్టున్నారు సార్ మీరని. అవును, నిజంగానే ఆయనే ట్వీట్ చేయడం ఇక్కడ. అదే ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ లేదంటే అదేదో ఉంటుంది ఒక సంస్థ, కొన్ని తెల సంస్థ అట్లాంటి చేస్తే సినిమా ప్రమోషన్ అనుకుందరు. ఈయన పెట్టడం అనేది ఎవరు ఇచ్చారు ఆయనకి? అంటే ఇప్పుడు ఆయన మీకు జెమినీలో చేశారు, మీకు ఐడియా ఉంది కదా జెమినీ దగ్గర ఏముండేది. చిరంజీవి గారు కానీ మహేష్ బాబు కానీ ఇలా ఏమన్నా ఉంటే మా అక్కడికి మన ఆఫీస్కి వచ్చి రికార్డింగ్లు జరిగాయి. నాగార్జునరావు కానీ వీళ్ళందరూ కూడా అంటే అక్కడ 10 పైసలు ఖర్చు లేదు, అట్లాగే ఎవరో చేసిచ్చి ఉండాలి. అది చేసిచ్చి ఉందాన్ని ప్లే పోస్ట్ చేశారు బాగుందనేసి, సింపుల్. ఆ చేసినోడు మేధావి, అంటే ఈయన మార్కెటింగ్కి కరెక్ట్గా ఉపయోగపడ్డాడు. అంటే సినిమాకి ఇదే పేపర్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే గాడ్ ఫాదర్కి ఒక 5-6 కోట్లు అయ్యే ఖర్చు, ఒక్క దీంతో వైరల్ అయిపోయింది కదా. ఫ్రీగా మనందరం పబ్లిసిటీ చేయలే, ఫ్రీగా కూర్చొని మనం డిబేట్ చేస్తున్నాం. అది అంటే ఏంటి అర్థం? అది అది ట్రాపింగ్ యాడ్ అంటే. వాళ్ళ ఖర్చు లేకుండా మన చేతనే మాట్లాడిచ్చారు. ఇప్పుడు అందరూ మాట్లాడేసుకున్నారు కదా, ఒకళ్ళేమో ఆయన వచ్చేయాలి రాజకీయాల్లోకి, వద్దన్నయ్యా నువ్వు రాజకీయాల్లోకి, ఆయన ఊరికనే సినిమా ప్రమోషన్ రాని ఇంకొకళ్ళు, ప్రతి ఒక్కరి నోట్లో నానింది. అది చిరంజీవి అభిమానే కాదు, మిగతా సినిమా హీరోల అభిమానులు కూడా కాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ పర్పస్ నెరవేరిపోయిందిగా సినిమాకి. అది అంతకు మించి ఏం లేదు. కానీ ఎవరికొకరికి సపోర్ట్ ఉంటుందా? చిరంజీవి గారి సపోర్ట్ అయితే 2024 ఎన్నికలకి ఆయన ఆశిస్తేమో ఒక తమ్ముడికి ఉంటాయి, ఇది సొంత తమ్ముడు కాబట్టి. రాజకీయ పరంగా అయితే ఎవరికి సపోర్ట్ ఉంటారు నాకు తెలిసి. ఆయన రాజకీయ పరంగా మరింకోసారి చేయగాల్చుకుంటాడని నేను అనుకోను, లేదా ఓటు వేయండి వీళ్ళకని కానీ ఇట్లాంటి మాటలు చెప్పే రకం కాదు. ఇప్పుడు చెప్పి చేయగాల్చుకుంటాడని నేను అనుకోను. ఆయన సొంతం వదిలేసిన తర్వాత కూల్గా ఉండాలి. అంటే ఒకనొక టైంలో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అన్నారు మెగా సపోర్ట్ ఉంది, అన్నయ్య సపోర్ట్ ఉంది ఖచ్చితంగా అనేది. తర్వాత ఈ డైలాగ్ రావడం కదా బేసిక్ గా, అంటే జనసేనకి సపోర్ట్ ఉండడం అదేనేది. జనసేనకి సపోర్ట్ అని ఆయన చెప్పడు కదా, కాకపోతే ప్రజారాజ్యం నుంచి పుట్టింది జనసేన కాబట్టి అదే అంతే నడుస్తుంది కదా. ఇప్పుడు ఏం వ్యతిరేకించి రాలేదు కదా వీళ్ళేమి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇస్తారు, అంత మాత్రం వాళ్ళ అమ్మగారు పార్టీ కార్యకర్త అవ్వరు కదా, ఆశీర్వదిస్తారు. ఆవిడ రాజకీయాలతో సంబంధం లేదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా రాజకీయాలతో సంబంధం లేదు, సొంత తమ్ముడు ఎదగాలని కోరుకుంటాడు కానీ చెడిపోవాలని కోరుకోడు కదా. అంత మాత్రం జనసేన కోటయ్యని ఆయన చెప్తాడని నేను అనుకోను, ఎందుకంటే అది మళ్ళీ రాజకీయం అవుతుంది. నా తమ్ముడు మంచోడని చెప్తున్నారు కదా వివిధ డిబేట్లో అదే ప్రోగ్రామ్స్లో కూడా, మా తమ్ముడు నాలాగానే హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు అని చెప్తున్నారు కదా. అదే బ్లెస్సింగ్స్ ఆయన ఆయన ప్రతి దాంట్లో కూడా నిలబడతాడు. రేపు పొద్దున ఏమన్నా అవసరం అయితే కనుక ఆయన ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళే ముందు
ఆయన ఆశీస్సులు తీసుకోవచ్చు, నువ్వు బాగుండాలరా అని చెప్పి పంపించచ్చు. దాన్నే వీళ్ళు ప్రోమోగా కూడా వాడచ్చు. చిరంజీవి గారి ఆశీస్సులు అదిగో ఇచ్చేసారు చూసారా, చిరంజీవి గారి ఆశీస్సులతో మా తమ్ముడు వస్తున్నాడు అని చెప్పేసి. అది ఎందుకు వచ్చింది అసలు? అన్నయ్య అన్నయ్య అంటూ ఈ మన జగను మన్నయ్య మన్నయ్య అంటున్నాడు కాబట్టి ఆయనే కాదు, ఇక్కడ అన్నతమ్ముల గొడవ ఏం లేదు, మా యొక్క సొంత తమ్ముడేం కాదు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. అది అసెంబ్లీ వ్యవహారంలో కీలకం పాయింట్ మనం మర్చిపోయిన దాకా, డేటా చోరీ వ్యవహారం తెలుగుదేశం పార్టీని పూర్తిగా దొంగలను చేసిందా, దొంగలను చేసి చూపించే ప్రయత్నం, ఆధారాలు లేని చౌర్యం అని అనుకోవాలి. అది ఆధారాలు పక్కగా ఉన్నాయి, చౌర్యంలో ఆధారాలు లేవు. అంటే చౌర్యం జరిగింది సేవామిత్ర యాప్ ద్వారా, ఒక సంస్థకి అయితే వెళ్ళాయి, అది కూడా 3 సంవత్సరాలు. కానీ అందులో చంద్రబాబు గారు చేయించారా లేదనేదే కదా ఇప్పుడు పయ్యావల్ కేసు రేజ్ చేసిన పాయింట్, ఆధారాలు లేవనేది. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తిన్నాడు, ఆయన ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? లేడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన వ్యాపారం పెట్టాడు కాబట్టి, వ్యాపారంలో ఎవడో డబ్బులు పెట్టాడు కాబట్టి నేరస్తుడవుతాడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి డైరెక్ట్గా చంద్రబాబు గారే సీఎంగా ఉండి ఆయన కొడుకే అధికారే, దాంట్లో మినిస్టర్గా ఉండి అందులో ఉన్న డేటా ఎవడో ప్రైవేట్ వాడికిస్తే అందులో ఏ నేరం లేదు. అదే కదా, మరి అది జనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ఆధారం లేదు వీళ్ళు, అదే కదా. అదే దాంట్లో ఆధారం ఉందా ఏంటి? ఎవడన్నా నాకు డబ్బులు నాకు ఇచ్చానని ఎవడని చెప్పాడా? ఏం ఆధారం చెప్పి వాడు పెట్టుబడి పెట్టడం ఆధారం అన్న, వీడి దగ్గరకు డేటా వెళ్ళడం ఆధారమేగా. ఇది నేరం అయితే అది నేరం అవుద్ది కదా, అది శృంగారం, ఇది వ్యభిచారం అవుద్దా? ప్రాక్టికల్గా బేసిక్గా ఒకటి వెరీ సింపుల్ అండి. ఇవాళ మీరు ఆధారు ఎవడికి పడితే ఆడికి ఇవ్వకూడదు కదా. మన ఆధార్ నెంబర్ కొట్టగానే సేవామిత్ర యాప్లో ఎట్ట వచ్చింది? అదే కదా, డేటా ఇవ్వకపోతే ఎవడాడు మూడోవాడు, వాడికి మనకేంటి సంబంధం? వాలంటీర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి. ఎలక్షన్ కమిషన్ తరఫున ఎవడన్నా వచ్చారంటే ఉద్యోగి అంతే కదా. అంతే తప్పించి సేవామిత్ర అనే యాప్ నడిపే జన్మభూమి కమిటీ సభ్యుడికి మన డేటా వెళ్ళిందంటే ఇంకా దానికి 100,000 ఆధారాలు కావాలా? ఇంకా జగన్ ఆస్తులకి వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది. మనకు సంబంధించి సేవామిత్ర యాప్ అనేటువంటిది ప్రజలే సాక్షులు, కాదని బొకాయించవచ్చు, ప్రజలే సాక్షులు. ఇంకేం కావాలి? ఆ రోజున నీకు పెన్షన్ కావాలంటేనో, అదేది పసుపు కుంకుమ డబ్బులు కావాలంటేనో, రైతు రుణమాఫీ కావాలంటేనో జన్మభూమి కమిటీ వాడే డిసైడ్ చేశాడు మన జాతకాలని, అవునా కదా? ఎవరాడు జన్మభూమి కమిటీ? తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే అధికారా? కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా ఈ వ్యవహారాన్ని ఎందుకు నాంచుతున్నారు? ఈ పాటికి నిజంగా జరిగింది అరెస్టులు చేయొచ్చు, దాని మీద విచార ఒక అంటే ఆల్రెడీ ఒక కమిటీ వేసారనుకోండి, వీళ్ళ వరకు ఏ జస్టిస్లతో పెట్టి ఒక కమిటీ వేయించవచ్చు, కానీ ఇంకా ఎందుకు ల్యాగ్ ఎక్కువ సాగదీస్తున్నారు? 5 ఏళ్ళు ఉన్నారు, జగన్ మీద బోలెడు ఆరోపణ చేశారు, ఏమైనా చేశారా? ఏమి చేయలేదుగా. రాజశేఖర రెడ్డి పవర్లో ఉన్నాడు, ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు పవర్లో ఉంది, ఏమైనా చేశారా? ఏమైనా తేలిందే? కానీ ఇది ఒక అతిపెద్ద రాజకీయ కుట్ర కదా, 100,000 ఓట్లు తొలగించేయడం అంటే అది కూడా చిన్న విషయం ఏం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఓ రాజకీయ నాయకుడు ఎక్కడ, ఎందుకంటే మీకు చాలా సింపుల్ లాజిక్, శశి థరూర్ అనేవాడు ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు, పచ్చి భాషలో చెప్పాలండి, సునంద పుష్కర్, తను కూడా హోటల్కి తీసుకెళ్ళాడు, హోటల్ నుంచి తను వచ్చాడు, అమ్మాయి ఆ తర్వాత చచ్చిపోయింది, సూసైడ్ కాదు, చంపేశారు. చంపేశారు ఆ తర్వాత అతను తప్పించి ఇంకెవరు బయటికి రాల, ఏమన్నా అయిందే? నిర్దోషి. పరిటాల రవి చచ్చిపోయాడు, మర్డర్ చేశారు, ఏమన్నా అయిందే? వంగవీటి రంగ మర్డర్ జరిగింది, ఎవరికన్నా ఏమన్నా అయిందే? తర్వాత ఏమైంది? అదే రంగా కొడుకు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదని చెప్పాడు. అంబానీ వాళ్ళే చంపించారంటూ ముందు ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానికి అదే అంబానీకి అడిగినోడికి ఎంపీ టికెట్ ఇచ్చారు, వచ్చి కూర్చుని భోంచేశారు. అంటే రాజకీయ నాయకుడికి బతికున్నంత వరకు మాత్రమే నాయకుడు, బతికున్నాక అలా పేరు కావాలి, అది కూడా సమర్థుడైన నాయకుడైతే. ఎన్టీ రామారావు బతికున్నప్పుడు దుర్మార్గుడయ్యాడు, చనిపోయిన తర్వాత దేవుడయ్యాడు, అంతే కదా. అదే ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి ఆయన మీద చేసిన ఆరోపణలు, లక్ష్మీపార్వతికి 1,000 కోట్ల రూపాయలు కట్టబెట్టేశాడు, ఆవిడ 100,000 కోట్లు సంపాదించేసింది. చంద్రబాబు తర్వాత సీఎంగా ఉన్నారుగా 4 ఏళ్ళు, ఏంటి
తొంభై ఆరులో పార్టీ తీసుకుంటే 99 2004 ఎందుకని మరి ఆ కుట్రలని బయటపెట్టలా ఎందుకు అరెస్ట్ చేయలా ఎందుకు జైల్లో పెట్టలా ఆస్తులు అవన్నీ వందల కోట్లు తినేస్తూ వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసేసుకుని టికెట్లు ఇప్పించేసి తెలుగుదేశాన్ని నాశనం చేసింది ఆవిడ అదే కదా నాటి ఆరోపణ కానీ ఏదైనా పట్టుకున్నారా ఏమన్నా చూపించారా ఇదిగో సింగపూర్లో ఇట్ట పట్టుకున్నారు లేకపోతే ఈ డబ్బులు ఇక్కడికి పట్టుకుపోయింది ఏమన్నా ఇవాళ ఆవిడ బ్రతికేంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్లో అద్దెకుంటుంది గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో అక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది అది కూడా ఎన్టీ రామారావు గారు రాస్తే ఈవిడ పేరు మీద ఒక ఇల్లు మిగతా అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి ఆస్తి అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎవరి పేరు మీదకి వెళ్ళిపోయింది వ్యవస్థలో బలం ఉన్నోడే మగాడు బతికున్నంత వరకే మనిషి బతికున్న తర్వాతన కూడా అదే ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు గారి చేతుల్లోకి వెళ్ళింది కానీ కుటుంబ సభ్యుల చేతుల్లో లేదే వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన వాళ్ళ అబ్బాయి దగ్గరికి మరి ఏం తేల్చారు 1500 కోట్ల రూపాయలు దాన్ని 100 కోట్లు అన్నారు కానీ ఏమైనా పోని తేల్చారా అవన్నీ లాగేస్తాము అన్ని పంచేస్తామని చెప్పారు కదా భూములు లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు లేపాక్షి నాలెడ్జ్ హబ్ దగ్గర ఇంకోటి ఇంకోటి ఎందుకని తీసుకోవాలా 5 ఏళ్ళు ఉన్నారుగా పవర్లో నడుస్తుందా వ్యవస్థ వ్యవస్థే కానీ ఇక్కడ దొంగతనం జరిగింది ప్రజల వివరాలు అమ్మేసుకున్నారు లక్షల మంది ఓట్లు తొలగించేయడానికి ఒక కుట్ర చేశారు ఇదంతా ఓపెన్గా కనిపిస్తుంది దొంగలు కూడా కళ్ళెదురు ముందు తిరుగుతున్నారు కానీ ఎటువంటి చర్యలు లేవు ఎవరు చేయాలి ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వానికి సంబంధం కాదు లెక్క ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిద్రపోయింది నిద్రపోవడం కాదు పట్టించుకోదు అదే నిజంగా పట్టించుకుంటే మొన్న బ్లౌజ్లో నుండి బ్యాలెట్ పేపర్ పట్టుకుపోయారు అదే అంటే లోపలికి రాలేదుగా బయట కదా కొట్టుకుంది బయట పోలీసు వాళ్ళు చూసుకుంటారు నాకేంటి సంబంధం ఇది కూడా ఏమంటుంది నా దగ్గరికి రాలేదుగా నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి డేటా పట్టుకుపోలేదుగా వాళ్ళు వాళ్ళు డేటా పట్టుకుంటే నాకేంటి సంబంధం ఓకే నాకు కాగితాలు పంపించారు నేను ఆపేశాగా అట్లాగే లేని పోని తీసేసిన అన్నీ కూడా నేను చేయమన్నానుగా అసలు ఎలక్షన్ కమిషన్ ఎవరు ఇళ్ళేగా అధికారులు ఇళ్ళేగా అక్కడ కూడా జస్ట్ పై అధికారి కొంచెం మారాడు ఆ మాత్రం మళ్ళీ అందరికీ ఓట్లు వచ్చినాయి లేకపోతే మన జగన్కి తెలుగుదేశానికి ఓట్లు ఎన్ని తేడా 30 లక్షలు కదా 33 లక్షల ఓట్లు పోయినాయి 17 లక్షల ఓట్లకు అప్లికేషన్స్ వచ్చినాయి తీసేమో 8 లక్షల ఓట్లకేమో ఫైనల్లో చెప్పింది అంతకుముందు మొత్తం కలిపితే 30 లక్షల ఓట్లకి వేసిన స్కెచ్ అది 30 లక్షల ఓట్లు ఆగిపోయి ఉంటాయి 33 లక్షలు జగన్ గెలిచేవాడా ఎక్కడ ఎందుకు మన కుప్పంలో ఎందుకు గెలిచింది వైసీపీ అంతకుముందు ఉన్నటువంటి తమిళనాడు ఇక్కడ డ్యూయల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆగిపోవడం వాళ్ళు వచ్చేయకపోవడం వాళ్ళు ప్రజాస్వామ్యం అనేటువంటిది బనానా రిపబ్లిక్ ప్రస్తుతం నడుస్తుంది పవర్ ఉన్నటువంటి వాడిది అంతే అంతే ప్రస్తుతం మొన్నటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ ఒక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి యాత్రలు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర వాయిదా అదే టైంలో కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కి అని ఒక ప్రచారం జరుగుతుంది దీనికి దానికి ఏమైనా సింక్ ఉందా అసలు పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి రెడీ అవ్వాలి అసలు వాళ్ళు ఇవ్వడానికి రెడీ అవ్వాలి పవన్ కళ్యాణ్తో ఇంతవరకు స్టిల్ నౌ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు బీజేపీకి నన్ను జనసేనకి అది ఉంటే అసలు ఈ గొడవ ఉండదు కదా ఎప్పుడో ఇద్దరు కదా ఆయన కావాలనుకుంటే ఎప్పుడో ఇద్దరు కదా బేసిక్గా కమ్యూనికేషన్ టర్మ్స్ కరెక్ట్గా ఈ రోజు వరకు కూడా సెట్ చేసుకోలేదు కరోనా గ్యాప్ అన్నప్పుడు ఏదైతే చెప్పారో జోక్గా చెప్పినా సీరియస్గా చెప్పినా ఆ గ్యాప్ అట్లాగే ఉంది కరోనా వీళ్ళిద్దరి మధ్యన బోలంకా కాకపోతే ఇద్దరు ప్రశంసించుకుంటారు అంతే అంతకుమించి ఏముండదు అంటే బీహార్ నుంచి నితీష్ కుమార్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత దక్షిణాదిలో బలపడాలనుకున్న టైంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఈసారి ఇద్దరికి అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకరికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జీవీఎల్ ఒకరే ఉన్నట్టున్నారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ఆంధ్రప్రదేశ్లో పవన్కి ఇస్తే పొలిటికల్గా లేదంటే సినీ గ్లామర్ పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగపడతారు అనే ఆలోచన చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్కి ఇస్తే ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఎక్కడి నుంచి ఇస్తారు రాజ్యసభ ఇప్పుడు ఇస్తే 6 నెలలోపు రాజ్యసభకి ఇవ్వాలా రాజ్యసభ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాయి ఖాళీలు 6 నెలలో ఏం లేవే ఇచ్చి మళ్ళీ అప్పుడు ఏం చేయాలి 6 నెలల తర్వాత దిగిపోమని అలా అప్పుడు కదా ఆయన పరువు తీసినట్టు అవుతుంది బేసిక్గా ఇంకోటి ఇచ్చి ఏం సాధిస్తారు ఇక్కడ అర్జెంటుగా ముందు అసలు వీళ్ళిద్దరు కలిసి లేకుండా ఇస్తే వచ్చేస్తాయి ఓట్లు
మంత్రి ఇస్తే ఓట్లు వచ్చేస్తాయండి కనుక నితీష్ కుమార్ దగ్గర కూడా మంత్రులు ఐదు ముగ్గురు ఉన్నారు అక్కడ బీజేపీకి. మరి వాళ్ళందరూ వారు ఓట్లు వచ్చేయాలిగా, నితీష్ ఎందుకు బయటికి పోవాలా? అసలు నితీష్కి ఇక్కడికి ఏమైనా పోలిక ఉందా? నితీష్ అనేటువంటి ఆయన బీజేపీతో కలిసి పోటీ చేశాడు, ఇప్పుడు అటు వెళ్ళాడు, అంతకుముందు ఆర్జేడీతో కలిసి పోటీ చేశాడు, ఇటు వచ్చాడు. అతను ఇప్పటికీ 22-23 ఏళ్ళ నుంచి ఏంటంటే కాసేపు ఇటు ఉంటాడు, కాసేపు అటు ఉంటాడు. తను మాత్రం సీఎం సీట్ వదలడు, అది సింపుల్ లాజిక్. దానికి అనుగుణంగానే వ్యవస్థ నడుపుతూ ఉంటుంటాడు అక్కడ. ఇప్పుడు నితీష్ గ్యాప్ను పూర్తి చేసుకోవాలంటే అలక్కనైతే కేసీఆర్తో కలుసుకుంటే బెటర్ కదా. కేసీఆర్తో మిత్రపక్షం పెట్టేసుకుంటే ఒక 10 సీట్లు మాకు ఇవ్వాయి, ఇప్పుడు 17 కదా అక్కడ ఉన్నది, 8 తీసుకుందాం పార్లమెంటు, అసెంబ్లీలో మా పాతికి ఇచ్చేయి, నువ్వు 100 తీసుకుంటే అయిపోయా కదా, లేకపోతే 17 మాకు ఇచ్చి 100 తీసుకుంటే అయిపోద్దిగా. వాళ్ళు అంత పిచ్చోళ్ళా అక్కడ పెట్టేయడానికి. తెలంగాణలో ఒకరికి ఇస్తారన్నది నడుస్తుంది. కానీ ఎందుకు ఒకేసారి హీట్ పుట్టించి ఒకేసారి రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరు హీట్ పుట్టించలేదు, హీట్ పుట్టించేది ఆయనే, హీట్ పుట్టించేది మనమే. ఆయన వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ వారంలో ఉన్నటువంటి అంశాలు మనం వీకెండ్ విత్ జర్నలిస్ట్ అయ్యేలాగా నడుస్తూ ఉంటుంది టోటల్గా. అందులో ఆయన మాట్లాడుతుంటాడు, అట్లాగే ఇప్పుడు మనం రోజు వీడియోలు చేసుకున్నట్టు ఆయన రోజు ఒక ప్రకటన చేస్తాడు పబ్లిక్ లో ఉంటా ఉంటాడు. అంటే అనౌన్స్ చేశారు డేటు 5 అక్టోబర్ అన్నారు, మా ప్రణాళిక చెప్పేస్తాం అన్నారు ప్రజల్లోకి, మేనిఫెస్టో రెడీ అయిపోతుంది అన్నారు, సడన్ గా ఇప్పుడు వాయిదా అన్నారు, ఎప్పుడైనా డేట్ మళ్ళీ అన్నారు, ఏదో 2023 జూన్ అనేది అంటున్నారు, ఇంకా అధికారికంగా రాలేదు. ఎందుకు అంత? ఆయన దగ్గర ఆయన ఆలోచించి చెప్పాలి దానికి సమాధానం. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ సమాధానం ఎవడో చెప్పాలి. అవును, అదే ఉంటే ఎలక్షన్స్ అని ముందస్తు ఎలక్షన్ అని ఎవడు చెప్పాడని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు పవన్ అన్నాడా ముందు వెళ్తానని? తెలియదు ఎవరు చెప్పారంటే చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా చెప్పారు, 2-3 సార్లు చెప్పారు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. 2019 నుంచి చెప్తానే ఉన్నారు, 2019 ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి అన్నారు 6 నెలలు. మనం అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా, జనాలు అక్కడ శాంతం పడుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలు లేపడం కోసం చెప్తున్నాడు అక్కడ ఏముండదని. ఎవడన్నా పిచ్చోళ్ళే అప్పుడు ఎందుకు చేస్తున్నారా అంటే ఆ జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడు, అందుకని ఉన్నవాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు తెలుగుదేశానికి అన్నారు ముందు 2019. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఆయన చెప్తూనే ఉంటాడు ఎలక్షన్స్ ఎందుకు వెళ్తారు ముందస్తు ఎన్నికలకి, బేసిక్ గా 151 సీట్లు వచ్చిన నాకు అక్కర్లేదులే అని చెప్పి వెళ్ళిపోతాడు అనేటువంటిది. రెండోది వీళ్ళే చెప్తున్నారు జగన్ పని అయిపోయిందని, జగన్ పని అయిపోతే చివరిదాకా ఉంచుకుంటాడా లేకపోతే ముందస్తు వెళ్ళిపోతాడా ఎన్నికలకి? అదే కదా వీళ్ళే చెప్తుంది. రెండు ఒకదానికి పరస్పర భిన్నమైంది ఏంటంటే, జగన్కి పని అయిపోయింది, ఎవడో ఓటేయడు నెంబర్ 1, రెండోది ముందస్తు ఎన్నికలకి వెళ్తున్నాడు. పని అయిపోతే ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఉన్న ఏడాది కూడా ఎందుకు ఇచ్చుకుంటాడు అవతలడికి? 2 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుని 20 నెలల దగ్గర దగ్గర పెట్టుకుని నాకు వదిలే చంద్రబాబు గారిని బాలించుకొని 20 నెలలు అని ఇచ్చేస్తాడా? ఎవడా పిచ్చోడు అని ఉంటాడా ప్రాక్టికల్గా? అక్కడ బేసిక్గా ఈయన అనుకుంది ఏంటంటే సీరియస్ ఎఫర్ట్ పెడదాం అనుకున్నాడు, మరి ఎందుకు వెనక్కి దగ్గర తెలియదు. అంటే ఈయన సీఎం అనే కాన్సెప్ట్తో దిగుదాం అనుకున్నారు, మరి ఈయన సీఎం అనేది డ్రాప్ అయినట్టున్నారు, అందుకోసం విత్డ్రా అయినట్టున్నారు. అంతమించి లాజిక్ ఏం కనిపించట్లా, అంతే కదా? పొత్తులు కాదు, బీజేపీ జనసేనల మధ్యన పొత్తు కరెక్ట్గా లేదు, అది సెట్ చేసేసుకుని వెళ్ళిపోతారేమో అనుకున్నాం, ఏం జరగలేదు. తెలుగుదేశం పార్టీకి ఈయన అందులో నేను సీఎం అనేటువంటి కాన్సెప్ట్ నుంచి పక్క వెళ్ళిపోయారు. మొన్న ఎప్పుడైతే మెయిన్ ఆ సభ రోజున అందరూ వచ్చిందేంటి, పవన్ కళ్యాణ్కి మనం దూకుడుగా వెళ్తామని, ఏది ఆవిర్భావ దినోత్సవం మీటింగ్ అందరూ ఎగబడి వచ్చింది ఎందుకు, పవన్ సీఎం నేనని అనౌన్స్ చేస్తాడే, గుర్తుందా మీకు ఆ రోజున పోస్టర్లు హోర్డింగ్లు అన్నీ అయ్యే వెలిసినాయి. తర్వాత సీన్ కట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చేయలనేయకుండా చేస్తున్నాడు, కథం అక్కడతో అయిపోయింది. ఆ తర్వాత కాసేపు అది అంటాడు, కాసేపు ఇది అంటారు. అంటే అక్కడ వరకు ఎపిసోడ్ బాగానే నడిచింది, అదే అంతమంది వచ్చినందుకు ఒక ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నారు కౌలు సభలకు, దానికి చేస్తున్నది మంచి పనులే. కాకపోతే ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనే దగ్గర నుంచి జగన్కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనే స్టేజ్కి వచ్చాడు. అదే కదా, అంటే చంద్రబాబు జగన్లకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనే స్టేజ్ నుంచి జగన్కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల్ని ఏకం చేసుకునేందుకోసం త్యాగం చేస్తున్నటువంటి మహానుభావుడిగా ప్రిపేర్ అవుతున్నారు ఆయన. అంత మించి ఏం కనబడదు. రైట్, చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా మారుతూ వెళ్తున్నాయా ముందుకి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా వాడివీడిగానే నడిచాయి, వాడివీడిగానే ముగిశాయి. ఇందులో ప్రతిపక్షం ఏం చేసింది, అధికార పక్షం తన పంతాన్ని నగ్గించుకుందా లేదా, ఇవన్నీ ఇంకా ప్రజలు డిసైడ్ చేయాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.